అసలు బెల్లి లలిత ఎవరు? బెల్లి లలిత అసలు ఈ గాన కోకిలకి ప్రభుత్వం ఎందుకు కక్ష కట్టింది అనే విషయం బెల్లి కృష్ణ గారు చెప్పారు. కుక్కల్ని కొట్టి వేలాది మంది లక్షల మంది భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి బెల్లి లలితను దానికి నాయకునిగా నయీంని ఏర్పాటు చేసింది. మరి నయీంకి ఏం అవసరం? మరి అసలు నయీం అనే వ్యక్తి భువనగిరిలో ఎలాగ ఉండేవాడు? అసలు నయీం బ్యాక్గ్రౌండ్ సార్ చెప్పు. నయీం స్వతహాగా మంచోడే, మంచి ఫ్రెండ్ నాకు. బెల్లి లలితకి నయీంకి మధ్యన స్నేహ సంబంధం ఉందని అంటున్నారు పోలీసులు చెప్తున్నారు. అదంతా ఉట్టి సార్. మరి నయీం కోసం ఆమె జైలుకి వెళ్ళడం, అదేవిధంగా కోర్టుకు రావడం కూడా జరిగాయని అప్పుడు పేపర్లో కూడా వచ్చే పోలీస్ రికార్డ్స్ కూడా చెప్తారు. ఇక్కడ చూడండి, బెల్లి లలితకి నయీంకి మధ్యన వివాదం వల్లే హత్య జరిగింది అనుకో. ఈ మూడు కోరికల వల్లతోనే బెల్లి లలిత అతం కావడం జరిగింది. అంటే ఆ రోజు ఏం జరిగిందండి? ఎలా ఏ విధంగా పిలిచారు? ఎలా ట్రాప్ చేశారు? May 26 సెల్ ఫోన్ లేదా లేదా ల్యాండ్ ఫోన్? ల్యాండ్ ఫోన్ అప్పుడు సెల్ ఫోన్ లేవు. ఎవరి ఫోన్ అది? అంటే ఎలా చంపారు? నేనప్పుడు మీడియాలో చూసా కూడా సార్, హత్య జరగకముందు బెల్లి లలిత ఎక్కడున్నారు అంటే ఆమె స్వయంగా ఫారెస్ట్కి వెళ్ళిపోయిందని ఆమె చేతి రాతను కాపీ కొట్టి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. అంటే అది తప్పించుకోవడానికి అనేది చాలా స్పష్టంగా తెలుసు. అంటే ఇది గవర్నమెంట్కి ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? చీఫ్ మినిస్టర్ నుంచి లాస్ట్కు ఎస్ఐ నంద్యాల నరసింహారెడ్డి దాకా తొందలే. కానీ నయీం రాకముందే ఎవరైతే బెల్లి లలితను చంపాయని వాళ్ళ ముద్దని చెప్పాడో అతను హత్య చేయకావచ్చు. అవును సార్. అతను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు? కానీ అప్పట్లో పోలీస్ రికార్డులో మీ పేరు కూడా ఉంది. కృష్ణ గారు, ఇప్పుడు మేము అప్పుడు చూసాం చాలా స్పష్టంగా ముగ్గురిని అత్యంత దారుణంగా అవయవాలు కోసి హత్య చేసి రాచకొండ గుట్టలో పడేసి కుక్కలు తీసుకొచ్చి పిక్కోవడంతో బెల్లిలోకి వచ్చింది. అంటే ఆ రోజు కానీ మీరు ఉన్నట్టు మాత్రం మిమ్మల్ని మీద కూడా దాడి జరిగేదని ఖచ్చితంగా పోలీసులు కూడా చెప్పారు. అంటే తర్వాత ఏం జరిగింది చెప్పండి. నా అనుచరులని తీసుకెళ్ళి చంపిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? 2 సంవత్సరాలు ఒకటి కాదు, 2 కాదు, 17 సంవత్సరాలు మీరు కుటుంబాన్ని, బంధువులని, స్నేహితులని, పరిచయస్తులని, ప్రాంతాన్ని అన్నింటిని వదిలిన తర్వాత చేపని నీళ్ళని తీసి బయటకు వేస్తే ఎట్లయితే ఉంటుందో నా పరిస్థితి కూడా అదే. అంటే జానారెడ్డి గారు 2 పనులు చేశారు. ఒకటి అజ్ఞాతంలో ఉన్న మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా కాపాడారు. అతనికి నయీం ఎన్కౌంటర్ అనే విషయం మీకు ఎప్పుడు తెలుసు? 5 రోజులు తెలిసింది. తెలియగానే ఏమనుకున్నారు? 1-2 సెకండ్లు బాధపడ్డా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మీకు కొత్త రకం గెస్ట్ పరిచయం చేస్తాం. ఇంతవరకు పోలీసులు బాధితుల్ని పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించిన వారిని చూశారు. కానీ ఈ వారం చూసే గెస్ట్ పోలీసు బాధితులతో పాటు అతను ఒక గ్యాంగ్స్టర్కి సంబంధించిన విక్టిమ్. అంటే ఇటువైపు పోలీసులు, అటువైపు గ్యాంగ్స్టర్, వీళ్ళిద్దరి మధ్య నలిగిపోయిన విక్టిమ్ని మీకు పరిచయం చేస్తున్నాను. అని ఎంత భయంకరం అంటే ఆ గ్యాంగ్స్టర్ బెదిరింపులు తట్టుకోలేక 1 కాదు 2 కాదు 18 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు బెల్లి కృష్ణ. అవతల గ్యాంగ్స్టర్ పేరు నయీం. ఇప్పుడు గ్యాంగ్స్టర్తో పాటు ఇతను బెల్లి కృష్ణ ఏ విధంగా బేధింపులకు గురయ్యాడు, అతను ఎందుకు అజ్ఞాతం వెళ్ళాడు, అసలు బెల్లి కృష్ణ ఎవరు, ఈ బెల్లి కృష్ణ గడిగి ఇద్దరి మధ్య విభేదాలు తెలుసుకుందాం. బెల్లి కృష్ణ గారు నమస్తే. నమస్తే సార్. ఎలాగున్నారండి? బాగున్నాను సార్. దాదాపు మీరు 18 సంవత్సరాలు అజ్ఞాతం ఉన్నారు. అవును సార్, 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాలు ఎందుకు అంత భయపడి మీరు వెళ్లాల్సి వచ్చింది? భయపడి కాదు సార్. అంటే మీరు 17 సంవత్సరాలు అజ్ఞాతం వెళ్ళారు, నయీం ద్వారా నయీం బెదిరింపులు తట్టుకలికి వెళ్ళిపోయారు అనేది మీరు చెప్తున్నారు. అవును. అంటే దీనికన్నా ముందు అసలు బెల్లి లలిత ఎవరు,
అన్న విషయాన్ని మీరు ఒకసారి చెప్పండి. బెల్లి లలిత మా చెల్లెలు సార్, మా సిస్టర్. ఆమె నాలుగో ఆమె. ఆమె సామాజిక ఉద్యమాలలో పాల్గొనేది, పత్తి కంపెనీలో పనిచేస్తూనే సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూ తనకు ఆ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉండేది. సామాజిక ఉద్యమాలు అంటే ఏంటివి అంటే తెలంగాణ కోసం, తెలంగాణ రావాలని, గొల్ల కురుములకు హక్కులు కావాలని, అణగారిన కులాలకు హక్కులు రావాలని, వ్యభిచార నిర్మూలన జరగాలని, సారా వ్యతిరేక పోరాటంలో, మద్యం వ్యతిరేక పోరాటంలో ఇట్లా అనేక రకాల రుగ్మతల మీద, బీడీలకు వ్యతిరేకంగా, గుట్కాలకు వ్యతిరేకంగా. అయితే ఈ సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటున్నప్పుడు తెలంగాణ అనేది అప్పటి ప్రభుత్వాలకు భయంకరంగా కనిపించింది. అలా కనిపిస్తున్న క్రమంలో పాలకులు కుట్ర పన్నిండ్రు. ఈమె పాటకు, ఈమె మాటకు ప్రజలందరూ మమేకమవుతున్నారు, కలిసి వస్తున్నారు, వేలాది మంది కలిసి వస్తున్నారు, కదిలి వస్తున్నారు, చైతన్యవంతం అవుతున్నారు. బెల్లి లలిత ఇప్పుడు కృష్ణగారు చెప్తున్నట్లు తెలంగాణ గాన కోకిల. ఈ గాన కోకిల పాడిన రెండు పాటలు ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు మనం తెలంగాణ గాన కోకిలు పాడిన రెండు పాటలు విన్నాం. అసలు ఈ గాన కోకిలకి ప్రభుత్వం ఎందుకు కక్ష కట్టింది అనే విషయం బెల్లికృష్ణ గారు చెప్తే చెప్పండి మీరు. ఇప్పుడు అప్పటి ప్రభుత్వము బెల్లి లలిత మీద కక్ష పూనింది ఎందుకంటే జనాలందరినీ, అనగారిన కులాల వాళ్ళని, తెలంగాణ కోసం వస్తున్న జనాలందరినీ ఐక్యం చేస్తున్న క్రమంలో వేలాది మంది, లక్షలాది మంది కదులుతున్న క్రమంలో తెలంగాణ మొత్తం తిరిగింది ఆమె. ఆ తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ చైతన్యపూరితులవుతున్నారు. ఈ ఇట్లా వదిలేస్తే బాగుండదు, ఈ తెలంగాణ మూమెంట్ని మనము అణచివేయాలి. అణచివేయాలంటే ఒక్కరిని కొట్టి వేలాది మందిని, లక్షల మందిని భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి బెల్లి లలితను చంపడానికి కుట్ర పన్నింది. అయితే మరి ఎట్లా ప్రభుత్వమే ఆ చర్య తీసుకుంటే ప్రభుత్వం బదనామవుతుంది, ప్రభుత్వము ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. మరి ఏం చేయాలి? ఒక హంతకుని, ఒక దొంగని, ఒక రౌడీని, ఒక లంగలని అందరినీ కూడా ఒక గుంపు చేసింది. దానికి నాయకునిగా నయీంని ఏర్పాటు చేసింది. మరి నయీంకి ఏమవసరం మరి అంటే, నయీం 7 సంవత్సరాల సంది వ్యాస్ హత్య కేసులో జైల్లో ఉంటున్నాడు. అతనికి బయటికి రావాలనే కోరిక, అప్పటి పాలకులకేమో తెలంగాణను అణచివేయాలనే కోరిక. మీరు నయీం గురించి మధ్యలో తీసుకొచ్చారు, అంటే భువనగిరి అనగానే నయీం, నయీం అంటే భువనగిరి. అసలు అంటే బెల్లి లలితకి నయీంకి మధ్య వివాదం, అది వ్యాస్ కేసు పక్కన పెడితే అసలు నయీం అనే వ్యక్తి భువనగిరిలో ఎలాగ ఉండేవాడు, అసలు నయీం బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పండి. మీకు నయీం క్లాస్మేట్ కూడా అని మీకు తెలుసు? అవును సార్, అవును. అయితే నయీం స్కూల్మేట్, క్లాస్మేట్ ఏం కాదు, అయితే మంచి ఫ్రెండ్ నాకు. మేము చేస్తున్న ఉద్యమాల్లో కలిసి వచ్చేది. ఆ తర్వాత అతను నక్సలేట్లకి వెళ్ళిపోయాడు. మేమేమో మా సామాజిక ఉద్యమాలు మేము కొనసాగిస్తూ ఉన్నాం. అయితే నక్సలర్లకు వెళ్ళిపోయిన తర్వాత వ్యాస్ హత్య కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో 7 సంవత్సరాల సంది ఉన్నారు. నయీం స్వతహాగా మంచోడే. అంటే వ్యాస్ హత్య కేసు కన్నా ముందు నయీం మరొక క్రైమ్ చేశాడు కదా, యాదవరగుట్ట బ్రహ్మసాలప్పుడు అక్కడ బాంబు బ్లాస్ట్ చేసిందని తెలిసింది. నాకైతే క్లియర్గా తెలియదు, కానీ అప్పటికే మాకు ఎవరు భువనగిరిలో కనిపించలేడు. అతను నక్సలేట్ల పాటలకు వెళ్ళిపోయాడు. అతను అంటే మా సంబంధాలు తెగిపోయినాయి. ఆ తర్వాత జైల్లోకి వెళ్ళిన తర్వాత, అంటే వ్యాస్ హత్య కేసు జైలుకి వెళ్ళిన తర్వాత, అప్పుడు అతని బాగా పేరు వచ్చింది. పోలీసు హయ్యర్ ఆఫీసర్ని చంపిండు అనే దాని మీద బాగా పేరు వచ్చింది. ఆ పేరుని ఉపయోగించుకుని వాళ్ళ తమ్ముడు కొంత బెదిరింపులకు, అలీముద్దీన్ వాళ్ళ అక్క, బెదిరింపులకు గురి చేస్తూ జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు.
స్వతహాగా నయం మంచోడైనా కూడా వాళ్ళ అక్క మీద చాలా ప్రేమ ఉంటుంది, వాళ్ళ తమ్ముని మీద ప్రేమ ఉంటుంది. అట్లా ఆ రకంగా డిఎస్పి రవీందర్ రెడ్డి వాళ్ళ అక్కని ట్రాప్ చేసింది, వాళ్ళ తమ్ముడిని ట్రాప్ చేసింది. ఆ ఇద్దరి ద్వారా నయంని అప్రోచ్ అయ్యింది. అప్రోచ్ అయ్యి నువ్వు బెల్లితని చంపితే నీకు విడుదల మేము కానిస్తాం, 7 సంవత్సరాల నువ్వు ఉంటున్నావు, నీకు రావాలని ఉంది, బెల్లితని చంపితేనే నీకు విడుదలవుతావు, ఏమంటున్నావు నువ్వు అని అతన్ని నయన భయన ఒప్పించారు. ఒప్పించి ఆ పనిని వాళ్ళ తమ్మునికి వాళ్ళ అక్కకు అప్పగించారు. బ్యాక్గ్రౌండ్ పోలీసులు ఉన్నారు, అంటే వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ సూత్రధారులు పోలీసు అంటే గవర్నమెంట్ అయినా కూడా పాత్రధారులను వీళ్ళని చేసిరు. మరి ఎవరిని? అలీముద్దీన్ని, ఇంకో సీను అని ఇంకొక అతన్ని, ముగ్గురిని పాత్రధారులుగా మలిచారు. అట్లా బెల్లిలలిత చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కుట్ర ఏంటంటే బెల్లిలలిత చనిపోలేదు, నక్సలేట్ల పాటలకు వెళ్ళిపోయింది. అంటే బెల్లిలలిత మీరు హత్య వరకు వెళ్తున్నారు, బెల్లి లలితకి నయీంకి మధ్యన అన్నల మూమెంట్లో అప్పుడు కలిసేవారు, వాళ్ళిద్దరి మధ్యన సంబంధం, స్నేహ సంబంధం ఉందని అంటున్నారు పోలీసులు చెప్తున్నారు. అదంతా ఉట్టి సార్. బెల్లి లలిత సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటున్నప్పుడు అన్నలతో కలిసే అవకాశం లేదు. మరి నయీం కోసం ఆమె జైలుకి వెళ్ళడం, అదేవిధంగా కోర్టుకు రావడం కూడా జరిగాయని అప్పుడు పేపర్లో కూడా వచ్చే పోలీస్ రికార్డ్స్ కూడా చెప్తున్నాయి. అది వాస్తవం కావచ్చు, నాకు అది తెలియదు. అయితే ఎందుకంటే భువనగిరిడు అతను మంచిగా కలిసి ఉన్నాడు, నక్సలేట్ల పాటలకు వెళ్ళిండు, జైల్లోకి వచ్చిండు, సరే మర్యాదపూర్వకంగా కలిస్తే కలవచ్చునేమో, కానీ నక్సలేట్ పార్టీకి మాకు సంబంధం ఏముంటుంది? అంటే బెల్లి లలిత మావోయిస్ట్ పీపుల్స్ వారికి సానుభూతి పరులుగా ఉంటూ నయీం కలవడానికి జైలుకి వెళ్ళడం, అదేవిధంగా నాంపల్లి కోర్టుకు అతను వస్తున్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉండడం మాట్లాడేవారు అనేది, అదంతా తప్పు సార్. అదంతా అప్పుడు మాధవరెడ్డి సృష్టించిన సుస్థి, ఫొటోస్ కూడా ఇచ్చినప్పుడు అదంతా సుస్థి మాధవరెడ్డిది. మాధవరెడ్డికి ఏం భయము? బెల్లి లలితను సమాజవాదీ పార్టీ నుండి టికెట్ ఇస్తామని మున్నూర్కాప్ భవన్ మే 23 నాడు 1999 ప్రకటన చేస్తే అప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ పోలీసులు వచ్చి ఆమెను చాలా తీవ్రంగా మానసిక వేదనకు గురి చేశారు. ఆ వేదికను దించి మేమందరం పోయితేనే అప్పుడు ఆపారు. అంటే అప్పటికే మాధవరెడ్డికి భయమవుతుంది, అంటే భువనగిరిలో నా కుక్కడు కోల్పోతున్నాను, అంటే మాధవరెడ్డికి ఏమో ఈ భయం పట్టుకోల్పోతున్నాను, చంద్రబాబుకేమో తెలంగాణ భయం, నయీంకేమో జైలు భయం, నయీంకి జైలు నుంచి బయటకు రావాలి. ఈ మూడు కోరికలతోనే బెల్లి లలిత అతం కావడం జరిగింది. అంటే ఆ రోజు ఏం జరిగిందండి? ఎలా, ఏ విధంగా పిలిచారు, ఎలా ట్రాప్ చేశారు వాళ్ళు? 1999 మే 23 అట్లా ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టుకున్నారు కదా, పట్టుకొని మాట్లాడారు, బాగా వేదన గురి చేస్తే మేమందరం పోయి అడిగినాం. అంతకంటే ముందుగాల నరసింహారెడ్డి ఎస్ఐ ఉండే, నంద్యాల నరసింహారెడ్డి ఎస్ఐ, ఒక చాలాసార్లు, ఒక దాదాపు 4-5 సార్లు వచ్చి నువ్వు పాటలు పాడడం మానుకోకపోతే నేను మర్డర్ చేస్తామని చెప్పి డైరెక్ట్ చెప్పింది నంద్యాల నరసింహారెడ్డి. నువ్వు పాటలు పాడడం బంద్ చేయకపోతే నువ్వు ఈ భూమి మీద ఉండవు అని చెప్పింది, రాత్రి 12 గంటలకు 1 గంటకు వచ్చి. ఆ తర్వాత నాకు చెప్తాడు, ఏం సార్ అట్లా మాట్లాడుతుంది ఏంటంటే, బెల్లికృష్ణ మీ చెల్లెని పాటలు పాడడం మానేయమని, అప్పుడైతేనే మీ చెల్లె బత్తలు లేకుండా చంపేస్తామని, ఇది పద్ధతి కాదని చెప్పి మేము చాలాసార్లు విమర్శలు. అప్పట్లో నంద్యాల నరసింహారెడ్డి కూడా చెప్పిన పోలీసు వివరాల ప్రకారం కరుణాకర్ అనే ఒక వ్యక్తి మీద మేము ఇంటికి సెర్చ్ చేసుకెళ్ళాం, బెల్లి లలిత దగ్గర కొన్ని సాహిత్యం దొరికింది, మేము ఆ విషయంలో వాళ్ళని వార్నింగ్ ఇచ్చామని అప్పుడు పోలీసులు చెప్తున్నారు, అది ఎంతవరకు వాస్తవం? ఇక్కడ చూడండి, కరుణాకర్ ఇంటికి వచ్చింది వాస్తవమే అని చెప్పింది, అతని దగ్గర తుపాకీ ఉంటుంది అనే ఒక అపోహ. ఆయన ఇంతవరకు వేరే పార్టీలు అంటే మా నక్సలేట్ పార్టీనే, అది రాడికల్స్ కాదు, చంద్రపుల్లారెడ్డి వర్గం జనశక్తి, ఆ పార్టీలో ఉండేవాడు. అందుకని వెళ్ళొచ్చేసిండు, వెళ్ళొచ్చేసి డప్పు కళాకారుల సంఘం అని రాష్ట్ర సంఘాన్ని ఏర్పాటు చేసింది. వాళ్ళకు అనుమానం ఏంటంటే ఆ పార్టీ ఉన్నాడు కానీ ఇంతవరకు ఆయన తన తుపాకీ ఉంటుందేమని ఇల్లంతా చెక్ చేశారు, ఆయనని చెక్ చేశారు, చెక్ చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ పిలిపించారు, అక్కడ చెక్ చేశారు అని వాళ్ళకి నమ్మకం వచ్చేసింది, ఏదైనా దాడి చేయొచ్చు ఈయన మీద, ఏ తుపాకీ లేదు అని వాళ్లకు, రౌడీలకు, ఆయన గ్యాంగ్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఇదంతా. అంటే పోలీసులకు అనుకూలంగా, రౌడీలకు అనుకూలంగా, నయం గ్యాంగ్కి అనుకూలంగా ఈ పోలీసులు ఆడిన పన్నాగం అది. సాహిత్యం అంటే ఏముంటుంది సార్? ఇప్పుడు కమ్యూనిస్ట్ ప్రణాళిక ఉంది, అది నక్సలేట్ సాహిత్యమా? లేదు. అమ్మ పుస్తకం ఉంది, అది నక్సలేట్ సాహిత్యమా?
సాహిత్యం ఉంటే నేనంటున్న సాహిత్యం జనరల్ సాహిత్యం చాలా ఉంటుంది నా దగ్గర ఉన్నది ఇప్పుడు. అది కాదు కదా సాహిత్యం అంటే. ఆమె తుపాకు పట్టుకొని కొట్లాడుతుందా, దళాలకి వెళ్ళిందా, లేకుంటే జనజీవనంలో ఉన్నది, సామాజిక ఉద్యమాలు చేస్తున్నది. అప్పుడు నక్సలేట్లకు బిల్లలతో సంబంధం ఏముంటుంది? సానుభూతి పరులుగా ఉంటూ ఎవరన్నా ఉంటారు, ఎవరన్నా ఉంటారు. ఇప్పుడున్న సీఎం కూడా అంటుంది నేను నక్సలేట్ సానుభూతి పరు, నేను నక్సలేట్ ఎజెండాని నేను అమలు చేస్తా అన్నాడు కేసీఆర్ గారు. మరి ఆయన అరెస్ట్ చేస్తారు ఇప్పుడు? అట్లా కాదు కదా పద్ధతి. నువ్వు నిజంగా కార్యాచరణ అనేది ఏమున్నది, మనోభావాలు ఏమైనా ఉండవు కాక నీ కార్యాచరణ ఏంది? నేను పెద్ద జర్నలిస్ట్ అవుతాను అనుకుంటున్నా, అయితేనా? మనసులో ఉన్నది కావాలని అయితేనా? దానికి అనుకూలంగా నేను ఉండాలి కదా అదంతా. అట్లా లేకుండా మీరు అనవసరమైన విషయాలు తీసుకొచ్చి ఇంకా ఎన్నో రుద్దురు బిల్లలతో మీద ఏంది ఈ సెక్స్ సంబంధాలని అవన్నీ ఇవన్నీ చాలా పెట్టారు. అంటే ఇదంతా ఏంది, ఒక మనిషిని చంపాలనుకున్నప్పుడు అనేక రకమైన అంటే కుక్కని పిచ్చి కుక్క అని చేయాలి, పిచ్చి కుక్క పిచ్చి కుక్క అని చెప్పాలి. అట్లా నక్సలేట్ 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 భావజాలం మనసులో ఉన్నదేమో తెలియదు నాకు. ప్రతి ఒక్కరు కేసీఆర్ కూడా ఉంది ఇప్పుడు, కానీ నక్సలేట్ కార్యాచరణ ఉందా, తుపాకు పట్టుకుని అడవులలో తిరుగుతున్నదా, ఎవరినైనా మనం టార్గెట్ చేసిందా, ఎవరైనా తుపాకు పట్టుకుని కొట్టిందా, మరి ఎట్లా నక్సలేట్ అంటావు నువ్వు? అంటే బెల్లి లలిత నక్సలేటా అవునా కాదా అని పక్కన పెడితే, అసలు మీ కుటుంబం గురించి చెప్పండి. అసలు మీరు మీ చెల్లెలు అంతా ఏ విధంగా కిందని కాయనిచ్చారు మీ నమ్మగారు మీ నాన్నగారు ఒకసారి? మా నాన్న ఉగ్గు కళాకారుడు సార్. అతను ఉగ్గు కథలు చెప్తూనే ఆ కథలు లేని టైంలో రిక్షా దొక్కేది, ఆ కథలు లేని టైంలో చూడపల్లి అమ్మేది. మాది వాస్తవంగా మాది నాంచారిపేట ఆత్మకూరు మండలం. మా అమ్మదేమో భువనగిరి. అయితే మేము ఈ టౌన్ కాబట్టి మా అమ్మ దగ్గరికి మేము వచ్చేసినాం, అంటే మా నాన్న వచ్చేసింది. ఇక్కడనే నేను పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం. ఇక్కడ నేను కూడా రిక్షా దొక్కిన మా నాన్న, అంటే మా నాయన అది ఏంది వారసత్వం నేను కూడా చేసినా. ఆ రిక్షా దొక్కుతూనే నేను రిక్షల సంఘాన్ని ఏర్పడి నాన్నగారు ఒగ్గు కళాకారుడు కదా, ఒగ్గు కళాకారుడు ఆ వారసత్వం తీసుకున్నారు. అంటే మా చెల్లె తీసుకుంది, మా చెల్లె బిల్లెలత ఆ వారసత్వం వచ్చింది ఆమెకు, నాకు ఎందుకో రాలేదు కానీ ఆమెకు వచ్చింది. అయితే మేము ఒగ్గు కళాకారునిగా కష్టపడుతూ జీవనం కొనసాగిస్తూ మా చెల్లె ఎదిగిన తర్వాత పత్తి కంపెనీలో పనిచేసింది. నేను ఎదిగిన తర్వాత ఏంది ఎంఆర్ఓ ఆఫీస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసింది. మా పని మనం పనిచేస్తూనే సామాజిక ఉద్యమాలలో గుట్కా మంచిది కాదురని అయినా తినొద్దు అని చెప్పి చెప్పినాం, సారా జాగ్రత్తలని అయినా చచ్చిపోతామని చెప్పినాం, చదువుకుంటున్నాయినా తెలివి వస్తుంది అని చెప్పినాం. ఏంది అందరూ ఒకటిగా మేము మా సొంతంగా మేమైతే గొల్లకురుమలో పుట్టినాం సార్, మా గొల్లకురంలో తెలివి ఉండదు, అడవిలో బతారు. ఊళ్ళకి ఎమ్మరో వచ్చిందా, తహసీల్దార్ వచ్చిందా, గిర్దావారు వచ్చిందా, కలెక్టర్ వచ్చిందా, వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేశారు, లేకుంటే ఎండిఓ వచ్చిందా, ఏ స్కీమ్లు ఉన్నాయి, ఇవన్నీ తెలియదు. గొర్రె ఎట్లా బతకాలి, గొర్రె ఎట్లా తిరగాలి, గొర్రె ఎట్లా తినాలి, గొర్రె గొత్తుకొని ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తారు. కానీ గొర్రె సైడ్ ఆలోచిస్తారు, కానీ మనుషుల సైడ్ ఆలోచించరు. మా జాతి చదువు కూడా పిల్లల్ని చిన్నప్పుడే గొర్రెల వెంబడి తీసుకుపోతారు, ఆ గొర్రెల వెంబడి తీసుకుపోయి అడవిలోనే చెప్తారు, వాళ్ళకు కూడా తెలివి లేకుండా పోతుంది. ఆ అడవి తెలివే ఉంటుంది కానీ గ్రామీణ తెలివి మాత్రం ఉండదు. ఇది మాకు వచ్చిన పెద్ద దౌర్భాగ్యం. అందరు బాగా తినిపిస్తాం మటన్, కానీ మేము మాత్రం అజ్ఞానులుగా, అంటే గొల్లోనికి ఏమేరిక మల్లెపూ వాసన, కురువానికి ఏమేరిక మల్లెపూ వాసన అనే పద్ధతి, అంటే మాకు మల్లెపూ వాసన తెలియదట అని జనంలో పిచ్చోళ్ళని తిక్కలోడని ఇట్లా అంటుంటారు. మల్లెపూ వాసన ఎందుకు తెలియదని అంటే ఒక్క మాట చెప్పి మళ్ళీ మీకు మల్లెపూ గోసెలో పెట్టుకుంటారంటే, వాస్తవానికి మనిషికి చెడ్డ వాసన వచ్చేది గోసె దగ్గర నుంచే, కాబట్టి ఆ వాసన కనిపించకుండా అత్తరు కొడుకుంటారు ఇప్పుడు ఆడేడ. ఆ వాసన కనిపించకుండా మల్లెపూ నాడ పెట్టినోడు గొల్ల ఆయన, అంటే తెలివికల్లోడా పిచ్చోడా అంటే మీరు చెప్పిన ప్రకారం కరెక్టే కరెక్ట్. ఇది సార్ మా జాతి పరిస్థితి చదువుకోమన్నాం, మా జాతిని తెలియదెచ్చుకోమన్నాం, మాకు ఈ హక్కులు కావాలి, సమాజంలో మనం ఒక భాగం. అంటే మీరు బెల్లిలలిత ఎంతమంది కుటుంబం అండి? నేను ఒక్కరిని, మా చెల్లెళ్ళు ఐదుగురు, మేము పేదవాళ్ళం. రిక్షా దొక్కినామంటే మీకు అర్థమవుతుంది పేదవాళ్ళం. మిగతా నలుగురు ఏం చేస్తుంటారు? వాళ్ళు వాళ్ళ చిన్న చిన్న కూళ్ళు కూలి పని పని చేసుకుంటారు. అంటే మీ మొత్తం కుటుంబంలో బెల్లిలలిత మీరు ఒక్కరైనా? మేమే కొద్దిగా సమాజం కోసం ఆలోచించేవాళ్ళం. ఓకే, అంటే ఆ విధంగా బెల్లిలలితని టార్గెట్ చేశారని మీరు చెప్తున్నారు? అవును. అంటే ఆ టార్గెట్ జరిగిన రోజు ఎలా జరిగిందండి అసలు ఆమె మర్డర్? అయితే ఆమె పత్తి కంపెనీ డ్యూటీకి పోయి వస్తున్నది 23 తర్వాత 26 మే 26 డ్యూటీకి పోయి వచ్చింది. అప్పటికే సుధాకర్ అంటోడు
ఆమె దగ్గర ఉండి డప్పు కొట్టేటోడు. అతనికి హోదా ఉంది, అంటే రాష్ట్ర కన్వీనర్గా, ఏది స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్గా తెలంగాణ విద్యార్థి విభాగం అది ఉన్నది. దాంతోపాటు డప్పు కూడా బాగా కొట్టేది. పక్కనే వలిగొండ మండలం మల్లెపల్లి అతని ఊరు. అతన్ని ట్రాప్ చేశారు మద్దిపాటి పేరు శ్రీనివాసరావు. అతన్ని ఇంకొక అతన్ని టార్గెట్ చేసి బాగా కొట్టిరు బెల్లెళ్తని పట్టేయమని. వాళ్ళు సరే అని చెప్పి వచ్చారు. అంతకంటే ముందు రోజు 24 కంటే ముందు రోజు గజ్వేల్ తీసుకుపోయి జెండాకి ఇచ్చిందని తీసుకుపోయి అక్కడ చంపుదామని చూశారు. లేదు బెల్లి వెళ్తాను 36 సెకండ్ల సెల్ఫోన్లో మాట్లాడారు. దాని స్లిప్ నాకు దొరికింది. ఎందుకు మాట్లాడినవరా ఎవరు రీళ్ళు అంటే సెకండ్ స్లిప్ మిగిలిన దొరికింది మన అంటే మా అంబడు ఉన్నాడే కదా తిరిగింది. సెల్ ఫోన్ కదా లేదా ల్యాండ్ ఫోన్? ల్యాండ్ ఫోన్ అప్పుడు సెల్ ఫోన్లు లేవు. ల్యాండ్ లైన్ ఫోన్ల 36 సెకండ్ల ఉంటాయి కదా సార్. అప్పుడు ఎస్టీడి బూతులు ఉండే, ఎస్టీడి బూతులు ఉండే. 36 సెకండ్ల మాట్లాడే ఎంబడే మనోడు గుంజుకున్నాడు. అది ఆమె డౌట్ ఉంది మాకు. గుంజుకొని చూస్తారు 36 సెకండ్లో ఏం మాట్లాడినవరు. ఎవరు ఫోన్? అది అది మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఇది అది దాని తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఫోన్ అని చెప్పింది. 36 సెకండ్లో ఏం మాట్లాడతాం సార్? ఏముండదు. ఎస్ఆర్ నో అని అన్నారు అంతే. అంతేనా? అంటే అంతకుముందు ప్లాన్ ఉండాలి. అంతకంటే ముందే ప్లాన్ ఉండాలి. అన్ని ప్లాన్ ఫిట్ చేసుకున్న తర్వాత బిల్లులతో ఎక్కడ తీసుకురావాలి, ఏం చేయాలి, మీరు ఎక్కడ రావాలి, వాళ్ళు ఎక్కడికి వస్తారు, అంత ప్లాన్ ఫిట్ అయిన తర్వాత ఎస్ఆర్ నో అనే మాట మాట్లాడడానికే 36 సెకండ్లు ఉపయోగించు. అవతల అంటే నేను గెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇంటెలిజెన్స్ అదర్ పర్సన్. ఆ ఇద్దరు మాటలు నేనేం గెస్ట్ చేస్తుందంటే ఇప్పుడు కాదు తర్వాత ఈ రెండు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. అందుకోసమే బిల్లులతో అక్కడి నుంచి వచ్చేసింది. తర్వాత వారు సుధాకర్ తెల్లారే సుధాకర్ అంటోడు ఇంటికాడికి వచ్చి ఉదయం 12 గంటలకు వచ్చి సాయంత్రం 4:30-5 గంటల దాకా వెయిట్ చేసింది ఆమె వచ్చేదాకా. వచ్చినాక ఆమెను తీసుకొని అక్క గిడి మనవలకి వచ్చి కలుద్దాం దాకా అని తెలంగాణ గురించి తెలంగాణ జనసభలో పనిచేసింది. తెలంగాణ కోసం వచ్చింది మనవలు కలుద్దాం అక్క అంటే సరే అని పోయింది. చెల్లె నేను ఇప్పుడు వస్తా, నువ్వు కోడిగుడ్ల కూర వండి పెట్టు, వచ్చినాక తిందాము అని అన్నది. ఇక అక్క నుంచి అటే మాయమైపోయింది. ఇది మద్దిపాటి శ్రీనివాసరావు డిఎస్పి రవీందర్ రెడ్డి ఆడిన సూత్రధారి మాధవరెడ్డి చెప్పిన ఆయన ఏంది చంద్రబాబు మొత్తం కలిసి ఈ ప్లాన్ అంతా చేసి 1926 మే 1999 నాడు ఆమెను తీసుకుపోయి చంపేశారు. అంటే ఎలా చంపారు, ఎలా కిడ్నా ట్రాప్ చేశారు? టార్చర్ ఎట్లా చేశారు అని తెలియదు. కానీ మన ట్రాప్ ఎలా చేసి ట్రాప్ అంటే అక్క దా మనల్ని ఉన్నారు మాట్లాడటానికి వస్తుంది. అంటే మనవాడే మన ఎంబడి తిరుగుతున్నాడు, స్టేట్ నాయకత్వం ఉన్నది అతనికి, నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తానికి వచ్చారు, మరి మీరు వచ్చినప్పుడు నేను నమ్ముతున్నా మనసు లేదో మీకు తెలియదు. తెలియదు నమ్మిన ఇరు కూర్చున్నాం, ఇక్కడ ఏం జరుగుతుందని నాకు తెలియదు. నమ్మాల్సి వస్తుంది ఓ టైంలో, కాబట్టి నమ్మిండు. అక్కడికి పోయిన తర్వాత అర్థమైంది. ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మన ఇద్దరం ఇట్లా మాట్లాడుతున్నాం సార్, వెనక మరక నుంచి వచ్చి రాడుతుంది కొట్టిందట నెత్తి మీద పడిపోయిందండి. పడిపోయిన తర్వాత ఇక వాళ్ళు కాళ్ళు కట్ చేయడము, చేతులు కట్ చేయడము, ఇట్లా 17 ముక్కలు చేసిండ్రు. అట్లా ఎందుకు చేయాలి మరి 17 ముక్కలు ఉట్టి చంపేస్తే అయిపోతుండే కదా. అంటే ఎదుటోని భయభ్రాంతులకు గురి చేయడానికి, మొత్తం సమాజాన్ని భయంలోకి నెట్టడానికి, ఈ మానవ విలువలు మొత్తం నాశనం చేయడానికి ఒక మనిషిని ఒక స్త్రీని 17 ముక్కలు చేసి అట్ట చంపారు. మీరు చెప్తున్నట్లుగా అంటే బద్దిపాటి శ్రీనివాసు రవీందర్ రెడ్డి వీళ్ళందరికీ కుట్ర పడి బెల్లెలు వెళ్తే నయీం తమ్ముడు చేత చంపించారంటారు. ఒక మద్దిపాటి శ్రీనివాసరావు ఏంది, ఎంటైర్ గవర్నమెంట్ టాప్ టు బాటమ్ నయీం పేరు. నయీం ఒక సాధనం అంతే. అంతే నయీం పేరు, సాధనం కూడా కాదు పేరు. చంపింది ఎవరన్నారు? అంతేగా రాజ్యమే చంపింది. ఆ రోజు అలీముద్దీన్ అలీముద్దీన్ కూడా పేరే అంటున్నా నేను. సరే స్పాట్లో ఉంది ఎవరంటే? స్పాట్లో నేను చూసినా సార్, ఇప్పుడు మన స్పాట్లో ఉంది అలీముద్దీన్ అని చెప్పి మీరు అలీముద్దీన్ అప్పుడు పేపర్లో అలీముద్దీన్ వాళ్ళే చెప్పారు, నేను చెప్పలే. ఆ మాట గవర్నమెంటే ప్రకటించింది అలీముద్దీన్. అది కొట్లాడంగా తీయంగా తలకాయ తీసుకురావాలని మానవ హక్కుల దాంట్లో వేసినాక హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు తప్పందని పరిస్థితిలో ఆ ముగ్గురిని తీసుకొచ్చారు. అప్పటిదాకా వాళ్ళు రాజు లెక్క తిరుగుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదా? నేను 6 తారీఖు నాడు, మే అంటే జూన్ 6 తారీఖు నాడు, 6 తారీఖు దాకా నేను మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత మొత్తం రిపోర్ట్ అంతా పేపర్లోకి ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా కాదన్నారు పోలీసులు.
తర్వాత ప్రెసిపిట్ పెట్టారు. అప్పుడు కూడా కాదన్నారు. ఇప్పటి వరకు బెల్లెల్లి హత్య ఎలా జరిగింది అన్నది అప్పుడులో అలీముద్దీన్ పోలీసులు పట్టుకొని భువనగిరి డిఎస్పీ ఆఫీస్ ముందు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అలీముద్దీన్ అప్పుడు ఏం చెప్పాడు అనేది ఇప్పుడు ఐ డ్రీమ్ లో ఎక్స్క్లూజ్ గా చూద్దాం. కళ్ళు తీసిన చెవులు కట్ చేసాం, కాకపోతే కళ్ళు మింగరామని ట్రై చేసాం కానీ మింగలేకపోయాం సార్. కళ్ళు చెవులు కట్ చేసాము, గుండు కట్టి పట్టి కచాకచాని మొత్తం తీసుకురాజు రెండు కళ్ళు తీసేసి తీసుకొచ్చాం. కాళ్ళ కాడ చిన్న మన కవర్ ఉంటుంది కదా, కవర్లో ప్యాక్ చేసుకున్న కళ్ళ ప్యాక్ చేసుకొని కాళ్ళ కాని ఇలా తీసినా ముందాన్ని కాళ్ళని మాత్రం ఒక గోడ సంచి వేసిన దాని మీద ఇంకో గోడ సంచి తొలగించి మన ఎవరా ఇంకా నేర్పించి ఇస్తే సెంటర్లో పడుతుందా బండి ఇట్లా లేచిపోతుంది. ఆ బరువు అంటే బతుకున్నప్పుడు అర్థమున్నా కానీ ఖచ్చితంగా చాలా వెయిట్ అయితే బండి ముంగట్టారు లేచాడు. అట్లా కూడా అడ్జస్ట్మెంట్ చేసి తీసుకొచ్చి దాదాపు పాద ఒక 9-9:30 మేము శవాన్ని ముషిరాబాద్ జిల్లా వేసాము. ఇంతవరకు గతంలో జరిగిన ప్రెస్ మీట్ క్లిప్పింగ్ చూసాం, అందులో అలీముద్దీన్ బెల్లి లలిత్ని ఎందుకు చంపాడు, ఎలా చంపాడు, అంటే కేవలం బెల్లి లలిత్ని కాకుండా ఏదన్నా మర్డర్ కూడా చేశాడు. ఆ ఏదన్నా మర్డర్ కూడా ఎలా చేశాడు అంది ఇప్పుడు మన వీడియోలో చూసాం. ఐ డ్రీమ్స్లో ఎక్స్క్లూజివ్గా ఉంది. అయితే ఇప్పుడు చెప్తున్నట్లుగా బెల్లి కృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇదంతా రాజ్యం చేసిన హత్య అంటున్నారు. అంటే బెల్లి అలీముద్దీన్ని ఒక సాధనంగా వాడుకొని చేశారని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ సాధనం వెనక ఎందుకు కారణం అనేది మళ్ళీ కృష్ణ గారు అడిగి తెలుసుకుంది. కృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు ఆ రోజు ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా అలీముద్దీన్ చెప్పాడు, ఇప్పుడు అది మేము సంపాదించాం. నయీంకి చెప్పము, నయీం చంపమంటే నేను చంపాను. నయీంకిని లలితకి మధ్యన వివాదం వచ్చింది, ఆ వివాదం వల్ల చంపాను, నువ్వు ముక్కలు ముక్కలుగా నరికాను. అంటే కేవలం బెల్లి లలితనే కాదు, అతను మోడ్ ఆఫ్ ఆపరేంట్ ఆ విధంగా ఉంది. ఏదన్నా కూడా అదే విధంగా మర్డర్ చేసి తల తీసుకెళ్లి ముషీరాబాద్ జైలు దగ్గర పెట్టాడు, కన్నులు తీసుకొచ్చాలని చూపించాడు. అంటే అక్కడ భయభ్రాంతులు క్రియేట్ చేయడానికని కాకుండా ఆడి నేచర్ ఆ విధంగా అనిపిస్తుంది. అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు మాధవరెడ్డి ఉన్నారనుకోవాలా, లేదా వీళ్ళిద్దరి మధ్యన బెల్లి లలితకి నయీంకి మధ్యన వివాదం వల్లే హత్య జరిగింది అనుకోవాలా? పురుషోత్తంకు నయీంకి ఏమి వివాదం ఉన్నది? ఆజా మలిక్ నయీంకి ఏమి వివాదం ఉన్నది? ఆజా మలిక్ నయీం కంటే వీళ్ళందరూ కూడా పౌర హక్కులు మాట్లాడుతున్నారు కాబట్టి అందరూ హత్య చేసుకొస్తున్నారు కదా. నేను అడిగిన దానికి సమ పౌర హక్కులు అంటే వానికి ఏం బాధ, నయీంకి ఏం బాధ? అంటే అది బెల్లి లలిత హత్య తర్వాత కదా జరిగింది. నేను అవన్నీ అంటలేను సార్, నేను కారణాలు అంటే బెల్లి లలితకు మధ్యన మనం సీక్వెన్స్కి వద్దాం. ఫస్ట్ బెల్లి లలిత అయిన తర్వాత అతను జైలు నుంచి బయటకు వస్తాడు. జైలు నుంచి బయటకు వచ్చాక మీరు అన్నట్లుగానే ఖచ్చితంగా పోలీసు కోవట్గా మారాడు. తర్వాత పోలీసులకి రాజ్యం మీద ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో అందరిని వరుసగా హత్య చేసుకొచ్చాడు. కానీ హత్య బెల్లి లలిత హత్య వచ్చేసరికి అప్పుడు మీరు ఏ విధంగా ఫైట్ చేసుకొచ్చారు? అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైంది సార్, ఒక నయీంని మనం ముందు చూపించలేము. నేనైతే ముందు చూపించాను, ఎందుకంటే నయం ముందు చూపించిన వాళ్ళు. ఇప్పుడు మాధవరెడ్డి మీరు ఇక్కడ మీకు ఒక హోమ్ మినిస్టరు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆయన చేతులు ఉంటుంది, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన చేతులు ఉంటుంది, మొత్తం టోటల్ వ్యవస్థ ఆయన చేతులు ఉంది. బిల్లలతో నక్సలైట్ పార్టీకి వెళ్ళిపోయింది, నక్సలైట్ దళంలో ఉన్నది ఇప్పుడు అని ఎస్పీ రామనారాయణ, డిఎస్పీ రవీందర్ రెడ్డి, ఎస్ఐ నంజల నరసింహారెడ్డి, హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి, ఈ నలుగురు నుంచి ఎట్లా వచ్చింది ఒకటే మాట. అక్కడ మీరు చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉంది, నేను అప్పుడు మీడియాలో చూసా కూడా సార్. హత్య జరగకముందు బెల్లి లలిత ఎక్కడున్నారు అంటే ఆమె స్వయంగా ఫారెస్ట్లోకి వెళ్ళిపోయిందని ఆమె చేతి రాతను కాపీ కొట్టి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. అంటే అది తప్పించుకోవడానికి అనేది చాలా స్పష్టంగా తెలుసుది. అంటే ఇది గవర్నమెంట్కి ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అంటే అక్కడ మహిళా సంఘాల నుంచి ప్రజాసంఘ ఉద్యమం ఎక్కువ అవడంతో అందులో ఎస్కేప్ అవ్వడానికి చేసి ఉండొచ్చు. అంతే కదా, ఇప్పుడు మీరు గవర్నమెంట్ నేను ప్రజలకు పరిపాలన మంచి పరిపాలన అందిస్తా అనుకుని వచ్చిన వాళ్ళు ఒక ఆ మహిళ కిడ్నాప్ కాబడ్డది చంపబడ్డది అని మీకు ఇంత మొత్తం వ్యవస్థ మీ చేతులు ఉన్నప్పుడు మీకు తెలియకుండా ఉండదని నాకు తెలుసు. నాకు సమాజం మొత్తానికి తెలుసు. అయితే మీరు ఒకటే, ఈ నలుగురి మాట ఒకటి, నక్సలైట్ల దళంలో ఉందని అంత గట్టిగా ఎట్లా చెప్పగలిగారు ఒక అంశం. పత్తి కంపెనీ నుంచి పోలీసులు వచ్చి ఆమె లీవ్ లెటర్ని తీసుకొని పోయి మొత్తం చేతిరాతని మార్చేస్తే ఫోరెన్సిక్ విభాగం వాళ్ళు ఇది బిల్లలతో రాత కాదని చెప్పేదాకా మీకు సిగ్గులేదా? నేను అనేది అయితే మీరు ఇంత దొంగ నాటకం ఆడాల్సిన పరిస్థితి ఏంటంటే పక్క నేరస్తులు అయితే ఉన్నారు ఆ రాజ్యంలో పనిచేసే ఈ నేను చెప్పి ఈ నలుగురు, అంటే చీఫ్ మినిస్టర్ నుంచి ఎస్సీ జ్వర ఉండే ఆయన కాడ నుంచి డీజీపీ కాడ నుంచి లాస్ట్కు ఎస్ఐ నంజాల నరసింహారెడ్డి దాకా దొంగలే.
అంటే మీరు నాకు చాలా క్లారిటీగా ఒక విషయం చెప్పండి, మీరు పోరాటం చేశారు, బెల్లు వెళ్తాను ఎవరు చంపారు అని సంఘాలకు చాలా ఉద్యమంగా చాలా తీవ్రస్థాయిలో చేరుకుంది. అవును సార్. అంటే ఇప్పుడు అప్పుడే అదే టైంలో అలీముద్దుని చూపించకుండా ఈ లెటర్ ఎందుకు తీసుకొచ్చారనుకుంటున్నారు? అడవిలోకి వెళ్ళింది ఆమె అంటే ఇప్పుడే వాళ్ళు తయారు చేసిన కోవర్ట్ నాయకులని ముందు పెట్టద్దు, ఓపెన్ చేయొద్దు అనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నది, ప్రజలలో ఓపెన్ చేయొద్దు అని. అట్లా ఎటో పోయిందని కొంతకాలం అట్లా పెట్టాలని. కానీ ఈ ఉద్యమం, జనం చూస్తున్న ఒత్తిడి, ఇవన్నీ కలిసి ప్రభుత్వం మీద ఆ ఒత్తిడి బాగా తీసుకొచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సి వచ్చింది, వాళ్ళు ఓపెన్ చేయాల్సి వచ్చింది. అంటే లేదంటే ఇంకా బిల్లులతో ఫారెస్ట్ అడవుల్లోకి వెళ్ళిందని ఆ ఇష్యూతోనే వాళ్ళ కొలం కొంత మూసేసే వాళ్ళు అదంతా. అంటే ప్రజా ఉద్యమాల్లో తప్పని పరిస్థితి తలంచాల్సి వచ్చింది. ఓకే. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చాడు నయీం. కానీ నయీం రాకముందే ఎవరైతే బెల్లిలతను చంపాయని చెప్పి అలీముద్దుని చెప్పాడో అతను హత్య చేయగలం చెప్పి. అవును సార్. అతను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు? అప్పటికి ఈదనం చంపిన మీరే అంటున్నారు. అవునా? ఈదనం చంపేశారని మీరే అంటున్నారు. అది కూడా భయభ్రాంతులకు గురి చేస్తే చంపినది, బెల్లిలతను చంపిండు, ఎంతోమందిని కొట్టిండ్రు, ఎంతోమంది 100 కోట్ల రూపాయలు వాళ్ళ అన్న వచ్చేటప్పటికే 100 కోట్ల రూపాయలు వసూలు చేసి పెట్టిండు, ఎంతమందిని ఈ భయపెట్టించగలిగారు, ఎంతమంది శత్రువులు ఉన్నారు, చాలామందిని చంపగలిగారు వాళ్ళు. కాబట్టి ఎవరి కోపం ఎట్లొచ్చిందో మనకేం తెలుస్తుంది. కానీ అప్పట్లో పోలీస్ రికార్డులో మీ పేరు కూడా ఉంది కదా, పెట్టిరు కదా. అంటే ఇప్పుడు అంటే మీరు, శ్రీరాములయ్య, కరుణాకర్, అవును, కొంతమంది మావోయిస్టుల సహకారంతో మీరు అతన్ని పిలిపించి, ఒక డాబా దగ్గర పిలిపించి ట్రాప్ చేసి అతన్ని హత్య చేశారు. మావోయిస్టులే సంపాదించుకుంటే మా సహకారం ఎందుకు కావాలి? వాళ్ళు ప్లాన్ చేసుకో. అంటే అప్పుడు మాధవరెడ్డి బాంబ్ బ్లాస్ట్లా చనిపోయినప్పుడు ఎంత అయింది? అంటే మావోయిస్టులు దలుచుకుంటే ఒక వ్యవస్థనే చేసేవాళ్ళు. సార్, అలీముద్దుని ఎవరు చంపుంటారండి? అది నేనేటో చెప్పగలుగుతా సార్? మరి మీరు ఎందుకు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది కేసులు? కుట్ర మొత్తం. నేను మీకు విషయం చెప్పనా, గొల్లకురుమ హక్కుల పోరాట సమితి స్థాపించింది నేను, అనగారిన కులాలతో కలిసి పనిచేస్తుంది నేను, ఏంది శ్రీరామ్ రాములు, బద్దుల మల్లేష్, మొత్తం రాష్ట్రం అంతా తిరిగింది మేము, వ్యక్తుల తిరిగి శక్తులో మార్చింది మేము. కాబట్టి ఈ అగ్రకుల దురంకార అగ్రకులాలు అందరు కాదు, నేను అగ్రకులాలలో 2% దురంకారులు ఉన్నారు. ఆ దురంకారులే మా మాధురెడ్డి ఏమి ఆశించి ఏం భావించి బెల్లెలతకు టార్గెట్ చేసిండు అంటే ఆయన కాలు కింద భూమి కదిలిపోతుంది, అధికార పీఠం పోతుందేమన్నా భయానికి. అట్లనే మొత్తం టోటల్ ఎంటైర్ వ్యవస్థ, అగ్రకులాల వ్యవస్థ అట్లా దుర్మార్గ వ్యవస్థ. అగ్రకులంలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కాదు నేను అనేది, వాళ్ళ టార్గెట్ కొంతమంది, కొంతమంది మాత్రమే వాళ్ళ పదవులు పోతాయని, వాళ్ళ పదవులు ఊసిపోతాయి. ఏముందండి, ఏలమే లెక్క పెడితే ఉండే అగ్రకులాలలో ఇలా సమాజాన్ని వెళ్తున్నారు. మరి ఇంతమందిని కదిలిస్తున్నప్పుడు వాళ్ళకి భయం పుట్టుకొస్తుంది, మా అధికారం పోతుందేమో అని. ఇప్పటికీ అదే వివక్షత ఉన్నది. అయితే వాళ్ళ కుట్ర పని, ఆ కుట్ర చేసి ఆ కుట్రలో మిమ్మల్ని కూడా భాగం చేసి, అంటే మీరు అందులో అప్పుడు A1, A2, A3 A1గా పెట్టింది నన్ను. అంటే మీరు A1, A2 A2 శ్రీరాములు, A3 బద్దుల మల్లేష్. అయితే ఈ ముగ్గురిని కరుణాకర్ కరుణాకర్ చంపేశారు సార్ వాళ్ళు. నయీం బయటకు వచ్చిన తర్వాత చంపారు కదా? నయీం బయటకు రాకముందే చంపారు, నయీం బయటకు వచ్చినాక కావచ్చు. అయితే నేనేమంటున్నా, కరుణాకర్ కూడా ఒక మాదిక కులస్తుడు, ఆయన చేసేది అనగారిన కులాల పోరాటమే. అంటే ఈ పోరాటంలో నాకు బలంగా ఉంటాడని, బెల్లికృష్ణకు కరుణాకర్ బలంగా ఉంటాడు, తర్వాత హైకోర్టులో పిటిషన్ వేసిండు, నా మీద కేసు పెట్టినప్పుడు నేను హైకోర్టులో లొంగిపోవడానికి పిటిషన్ వేసింది కరుణాకర్, అది పేపర్లలో వచ్చింది. అంటే ఎప్పటికైనా బెల్లికృష్ణకు తోడుగా ఉంటాడు ఈయన. ఈయన రాజకీయంగా చాలా చైతన్యవంతుడు, ఒక కవి, విరసంలో పనిచేస్తున్నాడు విప్లవ రచయితల సంఘంలో, ఈయన కవి కాబట్టి కరుణాకర్ని టార్గెట్ చేసింది. అచ్చా, కరుణాకర్ మధ్య మర్డర్ ఎలా జరిగింది? ఆ రోజు నేను జైలు నుంచి కోర్టుకు వస్తున్నా. అయితే అనివార్య కారణాల వల్ల నేను రాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేక రాలేదు. అయితే మా వాళ్ళు అందరు కలిసి అక్కడికి వచ్చారు కోర్టు దగ్గర వస్తుండని, మేము రాలేదనే విషయం వాళ్ళకి తెలియదు, వస్తురని తెలుసు, ఆ రోజు పేషి ఉందని తెలుసు, వస్తురని తెలుసు. అక్కడ కరుణాకర్ని చూసిరాడు ఈ గ్యాంగ్ ఇంటెలిజెన్స్ చూసి. ఆ రోజు పోలీసులది, హయ్యర్ ఆఫీసర్స్ మొత్తం టోటల్ డిపార్ట్మెంట్ మీటింగ్ భువనగిరి, జిల్లా మీటింగ్ భువనగిరిలో అవుతుంది, మొత్తం హై సెక్యూరిటీ ఉన్నది. పోలీస్ స్టేషన్కు పక్కన ఒక 4 అడుగుల దూరంలో ఈ కరుణాకర్ అక్కడి కోర్టు నుంచి వస్తున్నప్పుడు, సైకిల్ మీద వస్తున్నప్పుడు
ఆ గ్యాంగ్ బాంబు దాడి చేసింది. బాంబు దాడి చేస్తే అప్పుడు పోలీసు వ్యవస్థకు బుద్ధి ఉందా, సిగ్గుందా కదా? ఆడు దాడి చేసినప్పుడు అలర్ట్ కావాలన్నా వద్దా? పోలీస్ స్టేషన్ పక్కనే అంత గస్తీ ఉన్నది, మొత్తం హై అలర్ట్ అలర్ట్ చేశారు, హై సెక్యూరిటీ ఉన్నది. అప్పుడు ఏం చేశారు పోలీసు వాళ్ళు? ఇంకొక అంశం, వాడు వాడు బాంబులతో దాడి చేసి కత్తులతో నరికి ఉరుకుతుంటే పట్టుకున్నారు, నరికి పడేశారు. పోలీస్ వ్యవస్థ వచ్చి కరెంట్ చచ్చిపోయిన మీద చాలా దొంగన కానీ శవాన్ మీద గౌరవం ఉంటుంది. అవునా? ఎవరు చనిపోయినా, ఎవరు చనిపోయినా అది గౌరవం ఉంటుంది. అయితే కరుణాకరు దొంగ కాదు, లంగ కాదు, సమాజంలో ఒక వ్యక్తి. అతను చనిపోయిన తర్వాత అతన్ని కుక్కను లాగినట్టు లాగారు పోలీసులు శవాన్ని. ఇక్కడ ఏమంటారు మనం దాన్ని ఏమనాలి అంటే, ఈ కుట్రల వాళ్ళ పోలీసుల లాగిన తీరు ఎంత భయంకరంగా ఉన్నది. చంపినోడు చంపిండు, లాగినోడు లాగిండు, అంటే ఇదంతా మొత్తం టోటల్ వ్యవస్థల కుట్రనే కదా. ఇది అంత కాదని చెప్పమండి, ఎందుకు లాగినవరా నువ్వు? నిన్ను ఎవరు లాగమని అట్లా? మేము ఎత్తుకోమా, మేము తీయమా? చచ్చిండు చంపిర్రా, మీరే చచ్చిండు, చచ్చినోడు మేము ఎత్తుకోమా తీయమా? అట్లా ఎందుకు గుంజిరు మీరు? మనిషిని కుక్కలాగా ఎందుకు గుంజిరు? ఈడ్చి ఎందుకు వ్యాన్లో పడేశారు? అంటే కరుణాకర్ హత్య తర్వాత నయీం జైలు నుంచి బయటకు రావడం, తర్వాత వరుసగా హత్యలు జరిగాయి చోటప్పలేరు. వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరు, మీకు ఏమవుతారు, ఏ విధంగా తెలుసు? శ్రీరామ్ రాములు మా బావ, భద్రం మలేష్ నా ఫ్రెండు, ఇక్కడి సిద్ధులు నా ఫ్రెండు. ఈ ముగ్గురు కూడా గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి డోలు దెబ్బలు పనిచేసిన వాళ్ళే, అనగారిన కులాలతో ఐక్యంగా పనిచేసిన వాళ్ళు. వాళ్ళ ముగ్గురిని ఎందుకు నయం ట్రాక్ చేయాలి? అయితే ఫస్ట్ మల్లేష్ని ట్రాప్ చేశారు, భద్రం మల్లేష్ని, బెల్లికృష్ణని శ్రీరామ్ రాముల్ని మాకు పట్టి అని చక్కగా సమస్తాన నారాయణపురం ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి రాముడు ఆయన పేరేం పేరు డీజీపీ డిఐజీ రాముడు ఎవరు, ఆయన ఇంటెలిజెన్స్ విభాగంలో ఉండే ఆయన, ఆయన ఒక ఇద్దరిని ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపించి బెల్లికృష్ణ శ్రీరామ్ రాముల్ని పట్టియమని, పట్టిస్తే నీకు 15 లక్షలు ఇస్తానని అని చెప్పిండ్రు. పట్టియకపోతే నువ్వు చేస్తావని చెప్పారు. ఆ తర్వాత మల్లేష్ సరే సార్ మంచి సార్ అని తప్పించుకొని వచ్చేసింది మా దగ్గర. అప్పుడు అప్పటికి మీరు జైలు నుంచి బయటకు వచ్చారు? వచ్చేసినాం, ముగ్గురం వచ్చేసినాం. అయితే నువ్వు పట్టిస్తే మాకు ఇవ్వాలంటే ఈ నెంబర్ రాయన్నాడు, ఈ నెంబర్ చెప్పమన్నాడు, సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. సరే సార్ అని నెంబర్ జైలు పెట్టుకుంటూ అతను అతనికి వచ్చేసింది. అన్నా ఇట్లా అంటారు అన్న, అతనికి వచ్చేది ఇట్లా, లేకుండా నన్ను చంపుతా అంటారు అన్న అంటే రైట్ వచ్చేసినాక మల్లేష్ నేను వాడి పోకు నా దగ్గర నాయంబడి ఉండని చెప్పి తీసుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల నేను వేరే దగ్గర ఉండాల్సి వచ్చింది. ఇక ఈ మల్లేష్ తప్పించుకున్నాడు, మల్లేష్ మీద కోపం ఉన్నది, ఎందుకంటే తప్పించు వాళ్ళు చెప్పిన మాట వినలేదు. బెల్లికృష్ణని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, శ్రీరామరాముల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, కాబట్టి దొరికించుకొని చంపేద్దామని ఇంకొకరిని చంద్రయాంటోని ట్రాప్ చేసి, ఆడు కూడా జైల్లో ఉండే మాతోటి, వాడిని ట్రాప్ చేసి వానికి పైసలు ఇచ్చి ఆటో ఇప్పించి, 7-సీటర్ ఆటో ఇప్పించి నువ్వు మా వీళ్ళని బట్టి ఏమని చెప్పింది. నేను లేను అక్కడ, లేకుండా నేను కూడా దొరికితే నన్ను కూడా చంపిస్తుంది, నేను లేను. వాళ్ళిద్దరికీ ఈయనకు ఫ్రెండ్షిప్ ఉన్నది, నాటే నాకు కూడా ఉంది ఫ్రెండ్షిప్, జైలు ఫ్రెండ్షిప్. నేనేమో కట్ చేసుకున్నాను, వాళ్ళు కంటిన్యూ చేశారు. అయితే వాళ్ళ మాట అని మాట వాళ్ళు విన్నారు, అన్న గిడిదాక పోదందా గాడిదాక పోదందా అని తీసుకుపోయారు. ఆ మా థమ్స్అప్లను ఏదో కూల్ డ్రింక్, ఆ కూల్ డ్రింక్లో మత్తు మంది ఇచ్చేసి పడేసారు. పడిన చేసి ఆ ముగ్గురిని తీసుకొని చౌటుపల్లి గుట్టలల్లా తీసుకుపోయి చంపేశారు. అలాంటి సేమ్ ముక్కలు చేశారు. ఎవరు? శ్రీరాములయ్య, వద్ద మల్లేష్, ఇక్కడి సిద్ధులు, ఇక్కడి సిద్ధులు. బెల్లి కృష్ణతో పాటు జైళ్ళకి వెళ్ళిన ముగ్గురు వ్యక్తులు రాచకొండ గుట్టల్లో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ రోజు బెల్లికృష్ణం కానీ ఉండుంటే అతను కూడా హత్యకు గురయ్యాడు, కానీ ఇతను అనివార్య కారణాలు వెళ్ళకపోవడంతో ఇతను సేఫ్ అయ్యాడు. వాళ్ళ ముగ్గురిని నయీం ఎంత కిరాతంగా హత్య చేశాడంటే అప్పట్లో పోలీస్ రికార్డులో చాలా స్పష్టంగా చెప్తున్నాయి. వాళ్ళ ముగ్గురిని కూల్ డ్రింక్ల మత్తు మంది కలిపి రాచకొండ గుట్టలో తీసుకువెళ్ళి ఒకరి తర్వాత ఒకరిని హత్య చేసి చచ్చిపోయిన ఓ వ్యక్తిని వండి ఆ వాళ్ళని తినిపించి వాళ్ళని 17 ముక్కలు చేశారు. ఆ 17 ముక్కలు చౌటప్పల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అక్కడ రోడ్డు మీద పడేయడంతో కొన్ని తర్వాత పోలీసులు దాన్ని పట్టుకొని చౌటప్పల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ ఫోటోని ఎక్స్క్లూజివ్గా ఐడ్రీమ్ చూద్దాం. ఇప్పటి వరకు బెల్లి కృష్ణంతో పాటు అనుచరులు చనిపోయిన ఆ నయీం చేతులు హత్యకు గురైన వాళ్ళ ఫొటోస్ చూసాం.
అంటే అక్కడ తర్వాత ఏం జరిగింది అని బెల్లి కృష్ణ గారు అంటారు. కృష్ణ గారు, ఇప్పుడు మేము అప్పుడు చూసాం చాలా స్పష్టంగా ముగ్గురిని అత్యంత దారుణంగా అవయవాలు కోసి హత్య చేసి రాచకొండ గుట్టలో పడేసి కుక్కలు తీసుకొచ్చి పిక్కోవడంతో వెలుగులోకి వచ్చి, అంటే ఆ రోజు కానీ మీరు ఉన్నట్టు మాత్రం మిమ్మల్ని మీద కూడా దాడి జరిగేదని ఖచ్చితంగా పోలీసులు కూడా చెప్పారు. అంటే తర్వాత ఏం జరిగింది చెప్పండి. ఇక్కడ మనం నయీంనే ప్రధానంగా తీసుకోకుండా నయీం ఒక కోవర్ట్, నయీం ఒక ఏంది నేము, నయీం ఒక సాధనము, నయీం పేరు చేసేది రాజ్యం. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి సమాజం మొత్తం కూడా. దాని తర్వాత నయీంనే ఎందుకు అట్లా అంటున్నా అంటే, నయీం కూడా మనిషే. ఒక వ్యవస్థకు ఓ మనిషి భయపెట్టినప్పుడు నువ్వు చేయకపోతే, ఇప్పుడు బద్దుల మలేసిన ఎట్లా చేసారు, వీడు పానని భయపడి వీడు పిరుకోడు నయీం, వాడు పానని భయపడి ఒప్పుకున్నాడు, ఒప్పుకొని ఎవరు చేసినా కూడా వాని మీద వేసుకున్నాడు. అది తర్వాత సంగతి మాట్లాడదాం. అయితే ఇక్కడ మాత్రం రాజ్యమే ప్రతి చంద్రయ్యని పట్టుకుంది రాజ్యమే, చంద్రయ్యకి ట్రైనింగ్ ఇచ్చింది రాజ్యమే, చంద్రయ్యకి పసలు ఇచ్చింది రాజ్యమే, చంద్రయ్యకి 7-సీటర్ ఆటో ఇచ్చింది రాజ్యమే, నయీంకి లింకప్ చేసింది రాజ్యమే. అట్లా కోయడం అనేది ఒక మామూలు మనిషికి సాధ్యం కాదు. ఇప్పుడు ఉంటే మామూలు పండుగలకు చేసినప్పుడు యాటంగు వేయాలంటేనే నానా తిప్పలు పడతారు. అట్లా మనిషిని అన్ని ముక్కలుగా కోయాలంటే అది మామూలుగా కోసేది కాదు, అది ఒక మిషన్ తోటి ఒక ట్రైనర్స్ చేస్తారు అది. కాబట్టి నయీం నయీం అని మనం అనుకుంటే కాదు, నయీం వెనుక మరో పెద్ద రాజ్యం ఉండదు. రాచకొండ గుట్టల్లో వాళ్ళ ముగ్గురు చంపిన తర్వాత ఆ బాడీస్ కూడా ఇప్పుడు మనం చూపిస్తున్న ఫొటోస్ చూసారు మీరు సార్. తర్వాత మీరు ఏం చేశారు, మీరు అప్పటి నుంచి అజ్ఞాతంలో అయిపోయినట్లు కనిపిస్తుంది. నా అనుచరులని తీసుకెళ్ళి చంపిన తర్వాత ఇక నేను కూడా అట్నే ఉంటే మొండికుంటే మరి రేపొద్దున ఆడపిల్లలు నా పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరికీ దిక్కు విమానం లేకుండా అయిపోతుంది అని. కాబట్టి మీరు ఇంత పన్నారు భయంతోనే మీరు పారిపోయారని, భయం కాదు జాగ్రత్త, భయం వేరు జాగ్రత్త వేరు. కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవడం దాంట్లో నేను సెట్ బ్యాక్ అయినా, అంటే నేను ఒక్కరిని రాజ్యం వాడిని రాజ్యమే వాన్ని తయారు చేసింది, నేనేమో ఒక్కరిని. ఈ రాజ్యం అండగా ఉన్నప్పుడు ఎవ్వడేం చేయలేడు. అంటే మీరు ఇంతమంది, అంటే మీ చెల్లిని కోల్పోయారు, మీ అనుచరులు కోల్పోయారు వాంచి ఆయన చేతిలో, మరి నయీం మీద దాడి ప్రతీకారం తీసుకుందానికి ఎప్పుడైనా ప్రయత్నించలేదా మీరు? నేను ఎందుకు తీసుకుంటా ప్రతీకారం? అంటే నయీం ద్వారా కదా మీ కుటుంబానికి జరిగింది. నయీం ద్వారా కాదు, నయీం ఒక సాధనం మాత్రమే, చేపించింది మాత్రం రాజ్యం. సార్, రాజ్యం మీద ఏమైనా మీరు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించలేదు? రాజ్యం మీద ప్రచారం చేయడమే ప్రతీకారం, రాజ్యాన్ని మనం ఏం చేయగలుగుతాం? కానీ మీరు కొంతమంది మీ సంఘం వాళ్ళతో కలుపుకొని కోనాపూర్ రాములు, కోనాపూర్ సాంబశివుడు వాళ్ళతో కలిపి నయీం మీద దాడి కూడా మీరు ప్లాన్ చేశారని పోలీస్ రికార్డ్స్లో ఉన్నాయి. కోనాపూర్ రాములు ఎక్కడున్నాడు, కోనాపూర్ సాంబశివుడు ఎక్కడున్నాడు, నేను ఎక్కడున్నా, నేను వెళ్ళిపోయినప్పటికి నేను వాళ్ళని కలిసి మీరు అజ్ఞాతంలో ఉండి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ ద్వారా చేయించడానికి ప్లాన్ చేశాడు నయీం చంపడానికి బెల్లికృష్ణ అనేది పోలీస్ రికార్డ్స్లో ఉన్నాయి. నేనివ్వను సార్. కొనపూరి సాంబశివుడు అంటాడు మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అంటే మావోయిస్ట్ పార్టీ కూడా నయీం అనే టార్గెట్ కాబట్టి మీరు ఆ సంఘంతో కలిశారన్నది చెప్తుంటారు. తప్పది, నాకు సంబంధం లేని విషయం అది. అది అన్నడు కూడా పిచ్చోడే, ఎవరైతే అన్నారో వాళ్ళు కూడా పిచ్చోడే అవుతారు. ఎందుకంటే ఒక పెద్ద నాయకుడు ఒక పార్టీలా, అది సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అప్పుడు ప్రభుత్వంతో తగ్గ ఫర్గా కొట్లాడిన పార్టీ మావోయిస్ట్ పార్టీ, దానికి రాష్ట్ర కార్యదర్శి ఆయన. నేను ఎక్కడ, నేను ఒక సమాజ కార్యకర్తని, నాకు నేను చెప్తే వాళ్ళు ఇంత స్థాయిలో వాళ్ళు ఉంటారా? ఇది తప్పు, ఇది తప్పుడు అవగాహన, తప్పు పిచ్చి ప్రకటన. అంటే అప్పటి నుంచి మీరు అజ్ఞాతంలో ఉండి ఏం చేశారు, ఎక్కడెక్కడ ఉన్నారు ఇలాగే మీరు కొంచెం? సరే, ఇప్పుడు అజ్ఞాతం అంటే నా వ్యక్తిగత అజ్ఞాతం. నేను ఒక 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 సిస్టమ్కు వ్యతిరేకంగా ఉండి ఆ సిస్టమ్ నా మీద దాడి జరిగిస్తున్న క్రమంలో, అంటే వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చింది, మా చెల్లెని చంపినప్పటి నుంచే వ్యతిరేకత వచ్చింది నాకు. దాడి జరుగుతున్న నా మీద దాడి చేస్తే నా స్నేహితులని కూడా నా సహచరులని చంపేశారు, ఇక నా మీద దాడి జరుగుతుందని చెప్పేసి వీళ్ళందరి పిల్లలు ఆగమవుతారని నేను సెట్ బ్యాక్ అయ్యి నాకు అనువైన ప్రాంతానికి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళారు? 2 సంవత్సరాలు, ఒకటి కాదు 2 కాదు, 17 సంవత్సరాలు మీరు. అయితే నేను నా అనువైన ప్రాంతం చాలా రాష్ట్రాలలో ఉండే, ఆ రాష్ట్రాలలోకి వెళ్ళి అక్కడ ఉండి
మరి నేను బతకాలి కదా. బతకాలన్నప్పుడు మొదట్లో నాకు ఏ పని రాదు, ఎందుకంటే నేను గవర్నమెంట్ జాబ్ చేస్తుంది కాబట్టి నాకు ఏ వేరే పని ఏది రాదు. సొంత రిక్షా దొక్కాలి, అంతటా అవి ఉండవు. కుటుంబాన్ని, బంధువులని, స్నేహితులని, పరిచయస్తులని, ప్రాంతాన్ని అన్నింటిని వదిలిన తర్వాత చేపని నీళ్ళని తీసి బయటకు వేస్తే ఎట్లయితే ఉంటుందో, చచ్చిపోతుందో. నా పరిస్థితి కూడా అదే, కానీ నాకున్న మనోధైర్యాన్ని బట్టి నేను ఏం చేయగలను అనే దాన్ని బట్టి లాస్ట్కు ఆ క్వార్టర్ సీసాలు తాగి పడేస్తే ఆ తాగి పడేసిన సీసాలు సంచలాలు ఏర్కొచ్చుకొని అవి అమ్మి ఆ పూటకు బియ్యం కొనుకొచ్చుకొని ఆ పూట కారం పొడి తెచ్చుకొని బతికినాం మేము. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక మిత్రుడు నాకు పరిచయం అయ్యాడు. అతను పెయింటింగ్ పని చేస్తాడు. అతని ద్వారా అన్న నాకు ఏ పని రాదు, ఏమైనా పని చేయి చెప్పి అన్న అంటే నేనున్న అప్పుడు చాలా లావు ఉండుంటే 110 కిలోలు ఉండే. అప్పుడు నన్ను చూసి అన్న నువ్వు ఏ పని చేయగలుగుతావు, ఇంత మంచిగా ఉన్నావు, నీ చేతిలో ఫోను, నువ్వు నీకు బండి, నువ్వు ఎట్లా చేయగలుగుతావు అన్న పని, నేను చూస్తాడన్న పని ఇస్తాడా అన్న అని అన్న. నేను ఎవరైనా ఇవ్వకపోనిగాక నువ్వు ఇస్తావా ఇవ్వవా అని నేను అడిగిన ఆయన్ని. అడిగితే సరే అన్న చేస్తాను. ఒక కళ్ళు కంపోని ఉంటుంది, ఆ కళ్ళు కంపోని 40-50 సంవత్సరాల సున్నం, అది గీకాలి నా ఫస్ట్ పని. అది గీకుతున్నప్పుడు నా ఏళ్ళన్నీ పలిగిపోయినాయి. ఆ రోజు నేను స్టార్ట్ చేసిన పని అతనితోనే, అన్న ఈ పని ఎట్లా చేయాలి, ఆ పని ఎట్లా చేయాలి అన్నీ కనుక్కొని పుస్తకం మీద రాసుకొని నేనే సొంతంగా ఒక 10 మందిని తీసుకొని ఆ పని అంతా నేర్చుకొని పెయింటింగ్ పని కాంట్రాక్ట్ నేర్చుకున్నాను నేను ఆ మిత్రుని ద్వారా. అట్లా ఒక కాంట్రాక్టర్ నేను ఆ ఏరియాలో ఒక 10 మంది మంచి పెయింటర్స్లలో నేను ఒక పెయింటర్గా గుర్తింపు పొందిన. అది తర్వాత ఆయన కూడా చెప్పిన ఎవరికి, మాజీ హోమ్ మినిస్టర్ జానారెడ్డి గారికి కలిసిన తర్వాత ఆయన. అయితే ఒక పెయింటర్గా, ఒక మంచి నెంబర్ 1 పెయింటర్లో నేను ఒక పెయింటర్గా మారి తయారై అట్లా పెయింటింగ్ కాంట్రాక్ట్ చేసుకుంటూ బతికేది. ఆ క్రమంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది 2004 ఆ ప్రాంతంలో. వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ జానారెడ్డి ఉన్నాడు, ధైర్యం చేసిన ఎవరైతే మనల్ని అంటున్నాడో ఆయన దగ్గర పోయి మాట్లాడదాం అని నోము నరసింహ గారిని తీసుకెళ్ళి కలిసి ఆయన కలిసి సార్ ఎట్లా చేసి పోదామన్న ఆయన కలుద్దాం అంటే అజ్ఞాతలు ఉండి కలుద్దామన్న అంటే సరే అని ఆయన తీసుకుపోయాడు. అప్పటికి ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఏది సిపిఎం పార్టీ సభ్యుడు. అది పోయి మాట్లాడిన తర్వాత, కానీ నిజంగా మానవత్వవాది జానారెడ్డి, ఆయన అగ్రకులపాయన్నే, ఆయన అప్పటి గవర్నమెంట్లో ఆంధ్ర వలస వాళ్ళ ప్రభుత్వంలో ఒక మెంబరు గవర్నమెంట్లో. ఆయన నన్ను ఏమన్నాడంటే, కృష్ణ ఇప్పటికిప్పుడు నేను అరెస్ట్ చేయాలి నేను లెక్కకు, కానీ ఏ కేసులో అరెస్ట్ చేద్దాం అనుకున్నాడు. అది ఇప్పుడు మీరు అన్నారుగా అలీముద్దీన్, ఆల్రెడీ మీరు జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చారు కదా. బెయిల్ మీద వచ్చినాక నేను దొరకలేను కదా అప్పుడు ఆ కేసులో అరెస్ట్ చేయచ్చు, ఇప్పుడు చేయాలి నిన్ను. అయితే అది కాదు విషయం, నువ్వు అందరు చనిపోయారు, నువ్వు ఒక్కనే మిగిలిను, నాకు కూడా చెప్పకు నేను ఎక్కడ, నువ్వు ఎక్కడ ఉండవు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు ఆగమైపోతారు అని ఆ జీవులకి నుంచి 10,000 రూపాయలు తీసి నా చేతికిచ్చి, నువ్వు ఎక్కడుంటో ఉండు, పరిస్థితి బాగలేదు, మన మాట ఎవడు వినడు, మనం చేస్తే నడవదు, కాబట్టి నువ్వు 10,000 రూపాయలు తీసుకొని పో, నువ్వు ఎక్కడన్నా ఉండు, నాకు కూడా చెప్పకు. అంటే జానారెడ్డి గారు 2 పనులు చేశారు, ఒకటి అజ్ఞాతంలో ఉన్న మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా కాపాడారు, ప్లస్ మీకు ఒక ఆర్థికంగా డబ్బులు ఇచ్చి మిమ్మల్ని, అంటే నేను కూడా ఏం చేయలేనని చేతులెత్తారు. ప్రభుత్వ పక్ష హోమ్ మినిస్టర్ ఆ విధంగా చేశారు. ప్రభుత్వ పరంగా నేనేం చేయలేను, వ్యక్తిగతంగా అంటే ఈ 10 15 ఇస్తుండొచ్చు, కానీ నేను కాపాడే పరిస్థితి అయితే సిస్టమ్ అయితే లేదు. ఇప్పుడు ఎంటైర్ గవర్నమెంట్ అట్లే ఉన్నది, కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, నేను అరెస్ట్ చేయాలి లెక్కకు, కాబట్టి నాకేం చెప్పక నువ్వు ఎక్కడుండవు, సైలెంట్కి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఉండకీరా అని చెప్పి చెప్పింది అతనికి. అంటే నా ప్రాణాన్ని కాపాడిండు, ప్లస్ నాకు ఆర్థిక సహాయం చేసిండు, మానసికంగా ధైర్యాన్ని ఇచ్చిండు, పంపించిండు. తర్వాత ఏం చేశారు? వెళ్ళిపోయినా పెయింటింగ్ పని కంటిన్యూ చేస్తున్నా. అప్పటికి నేను చాలా లావున్నా కదా, ఈ కొంతమంది నన్ను గుర్తుపడతారు, అంటే అప్పటి గుర్తుపడతారు కాబట్టి నేను ఆ లావుతనాన్ని తగ్గించుకోవాలి, నేను తగ్గించుకోవాలి కాబట్టి నేనేం చేసిన, న్యాచురల్ ఫుడ్ని తీసుకుంటూ సన్నగ్గా అవడానికి ప్రయత్నం చేసిన.
ఆ తర్వాత బాగా ఇదంతా నయం బెదిరింపుకు నయం చంపుతాడని భయంతోనేనా? భయం భయం అని కాదు, జాగ్రత్త అని చెప్పిన కదా ఫస్ట్. భయమైతే నేను బొనీరికి రాను అప్పుడు. అయితే నేను నన్ను నేను తగ్గించుకొని నా రూపాన్ని చేంజ్ చేసుకొని, అంటే ఏదో సర్జరీ చేసేది కాదు, అంటే లావున్నోడు సన్నగావడం వల్ల న్యాచురల్ చేసుకొని తీసుకొని, న్యాచురల్ ఫుడ్ అంటే కంపెనీ ఉన్నది ఒకటి, అది వాడి నేను తగ్గించుకొని 60-70 కిలోలకు వచ్చిన. 110 నుండి అంటే 70 అంటే 30 40 కిలోల బ్యాగ్ని నా మీదకని తీసేసుకున్నా. ఆ తీసేసుకున్న తర్వాత కొవ్వుని నేను మొత్తం టోటల్గా మారిపోయాను, స్లిమ్ అయిపోయాను. నా ఫ్రెండు నాతో కలిసి తిరిగినవాడు నేను చేసినప్పుడు నన్ను గుర్తుపట్టలే. అట్లా భువనగిరికి 10-15 సార్లు వచ్చిన నేను, వచ్చి తిరిగిపోయేది. ఎవరు గుర్తుపట్టలేరు కదా. పెళ్లి రెండు పెళ్ళిళ్ళకి అటెండ్ అయినా అక్కడ కూడా వాడు గుర్తుపట్టలే. ఒక మూల కూర్చునేది, జనాలు చూసేది, ఎవరో అనుకునేది. అక్కడ లాస్ట్కు బయటకు వస్తున్న రోజు కూడా, అంటే నేను అజ్ఞాత వాసం వీడి బయటకు వస్తున్న రోజు కూడా చాలామందిని గెలిస్తే దగ్గర పోయిన వాడు గుర్తుపట్టలేదు నేను. అంటే మీరు నయం బతుకున్న రోజుల్లో కూడా భువనగిరి వచ్చేవారు? భువనగిరికి వచ్చేవాడు. ఒకటి అంటే ఈ గుట్ట, నేను పుట్టిన ప్లేస్, నా మాయముంతా ఇక్కడనే ఉంది, ఒక ప్రేమ, నా ఫ్రెండ్స్ కనీసం. అంటే అతను అరాచకాలు చూసేవారా? తర్వాత చాలా హత్యలు చేశాడు కదా. వాడెక్కడ కనిపించదండి, వాడు ఎక్కడ తీసుకోవే భయభ్రాంత గురి చేసి చేసేది. అయితే నయం ఒక్కటే చేసింది సార్, రాజ్యం చేపించిన పాటు తను కూడా డబ్బులు సంపాదించుకోవడం కోసం, కోట్లాను కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కోసం ఇలాంటి బెదిరింపులకు ఈ చేసిండు, తిరిగిండు. అట్లా 100,000 కోట్ల రూపాయలు చేతులు మార్చేసింది. అయితే నయం విషయానికి వస్తే, నేను గజ్వేలి విషయంలో చెప్తా ఒకటి. గజ్వేలి కాడ నయంను పట్టుకున్నారు, ఎస్ఐ పట్టుకోని నవ్వుతున్నాడట. ఎప్పుడు? 2005-2006 ఆ ప్రాంతంలో. నేను ఆ ఏరియాలోనే ఉన్నా, వచ్చిన అక్కడికి పట్టుకున్న తర్వాత నయం నవ్వుతున్నాడు. ఎట్లా అరెస్ట్ చేసారు, నన్ను ఏం చేస్తారన్న భయం కాదు, చాలా ఉందాగా చాలా మంచిగా ఫీల్ అవుతున్నాడు. అంత ఫీలింగ్ ఎట్లా వస్తుంది? ఒక అంశం, ఎంబడే వేరే దగ్గర నుంచి ఫోను, ఇతనిది భువనగిరి ఏరియా, పట్టుకుంది గజ్వేల్ మెదక్ డిస్టిక్, నల్గొండ డిస్టిక్ మెదక్ డిస్టిక్, ఎంబడే ఫోన్. వాడు రాగానే వదిలేశారు. వదిలేని వాడు ఆ ఎస్ఐ ముంగట గల్లా ఎగిరేసుకుంటా వస్తుంటే ఆ ఎస్ఐ పరిస్థితి ఏంది? అంటే ఈ ఎవ్వరు వాడిని ఆపరేట్ చేస్తున్నాడు అప్పుడు? అంటే ఒక జిల్లా నున్న ఒక నేరగాన్ని మెదక్ జిల్లాలో పట్టుకుంటే మెదక్ జిల్లాని కూడా డామినేట్ చేసే అధికారి ఎవరు ఉంటాడు? గవర్నమెంట్కి ఉంటాడు. మరి ఎందుకు అంత చేసారు అంటే, అప్పటి నుంచి ఇప్పటిదాకా కుట్రలో భాగమే ఇవన్నీ. నిజామాబాద్లో చేస్తాడు, నవ్వుకుంటూ వచ్చేస్తాడు. కనీసం పోలీసులు అతని దగ్గర పోయి సైలెంట్ కొట్టాల్సిన పరిస్థితి. పోలీసులు అతని ముంగడ సైలెంట్గా ఏం సంగతి అని అనగానే ఎంత పెద్ద అధికారాన్ని లొంగిపోవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితికి ఎవరు తీసుకొచ్చింది వాడిని? నేను నేరం చేసిన ఒకసారి అనుకుందాం, నేరం చేస్తే నన్ను ఇష్టపెడుతుంది ఈ గవర్నమెంట్? వెంటాడు వెంటాడు పట్టుకుంటుంది. వాడు ఎన్ని నేరాలు చేస్తే ఎందుకు పట్టుకోలేదు? శతగాందా నయీమ్ ఎన్కౌంటర్ అనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది? 5 రోజే తెలిసింది, టీవీలో వస్తూనే ఉంది కదా. అంటే అప్పుడు ఈ స్టేట్లో ఉన్నారా, వేరే స్టేట్లో వేరే దగ్గర ఉన్నా? వేరే దగ్గర ఉన్నా. తెలియగానే ఏమనుకున్నారు? ఏమనుకున్నంటే ఒక ఒక క్లాస్మేట్, స్కూల్ మేట్ చనిపోయాడని బాధపడ్డారా? ఒక విషయానికి వచ్చిన భువనగిరికి ఒక పీడ పోయిందని బాధపడ్డా. ఒకటి 2 సెకండ్లు బాధపడ్డా, అంటే వాడు నాతో మాట్లాడిన ఉన్నాయి సందర్భాలు, ఉన్నాయి కలిసి పనిచేసిన సందర్భాలు, ఉన్నాయి ప్రజా సంఘాలలో వ్యభిచార నిర్మూలన పోరాట కమిటీలో మాకు కలిసి వచ్చిండు, అవన్నీ ఉన్నాయి. ఇంత మంచిగా ఇట్లా తయారు చేసింది ఈ గవర్నమెంటు, మళ్ళీ అదే గవర్నమెంట్ మళ్ళీ చంపేసింది. అంటే ప్రజా వ్యతిరేకంగా మార్చి మళ్ళీ తట్టుకోలేని పరిస్థితిలో, వాళ్ళ చేతులు దాటిపోయే పరిస్థితిలో ఈరోజు చంపేసింది. వాడు పిచ్చోడు పాపం అని బాధపడ్డా. ఒక శని పోయింది అనేది, అంటే ప్రజలు ఇక షెడ్యూల్ అయిన తర్వాత శని కది కది శని పోయింది అనేది సంతోషపడ్డా. అంటే పోలీసులు చెప్తున్నట్లుగా కొన్ని 1000 కోట్లు సంపాదించాడు, కొన్ని బెదిరింపు కేసులు, హత్యలు అన్నీ ఉన్నాయి, అందులో బెల్లి వెళ్తారు, మీ చెల్లెలు కేసు కొడుతుంది, మీ ఫ్రెండ్స్ని చంపాడు. ఇటువంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ అంటారా, లేదా అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? అసలు నయం ఎన్కౌంటర్ కరెక్ట్ అంటారా కాదంటారా చెప్పండి.
అతన్ని తయారు చేసిందే మీరు, ప్రభుత్వం. ఇప్పుడు ఇప్పుడే ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వం అంటే ప్రభుత్వమే, వ్యక్తులు మారిండొచ్చు కానీ తయారు చేసిందే మీరు, అతన్ని ఈ స్థితి తీసుకురాచిందే మీరు. అందులో వందలాది మంది అధికారులు లాభపడ్డారు, వేలాది మంది అధికారులు కూడా లాభపడ్డారు. ఎట్లా లాభపడ్డారు? కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు అతని చేతుల ద్వారా. కాబట్టి ఎవ్వడూ ఏమనలేకపోయింది. వాళ్ళకి ఇంకెక్కువ బాధ అయింది న్యాయం చచ్చిపోవడం అంటే. అంటే నేనేమంటున్నా, ఇలాంటి దుర్మార్గపు వ్యవస్థని ఏ ప్రభుత్వమైనా ఏ రాజ్యమైనా ఇలాంటి తీసుకురాకుండా భవిష్యత్తులో, ఇప్పుడు చూసినాం మనం, చాలా చూసినాం, భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా తుపాకులు, కత్తులు, కటార్లు, రాడ్లు తీసుకొని జనాల మీదకి ఎగబడి విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించి అది చేసింది నిజం. వీళ్ళని నిజంగా బోనెక్కియాలి, వాళ్ళనే బోనెక్కియాలి. చేసినని వాడింది సాధనం, పేరు మాత్రమే వాళ్ళు చేపించింది, చేసింది. క్రైమ్ కేసులో కొంతమంది పోలీస్ అధికారులను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది, దాన్ని మీరు సమర్థిస్తారా? లేదంటే ఒక సాధనంగా వాడుకున్న వాళ్ళని కూడా మీరు? నేను ఏమంటున్నా సార్, న్యాయం వ్యవస్థని నాశనం చేసే ప్రయత్నం చేసింది కరెక్ట్. ఎందుకంటే అది ప్రజాకంటకంగా మారిపోయింది, ఆళ్ళ కంటకంగా కూడా మారింది. అంటే ఒక్కొక్కరిని ఎమ్మెల్యేలను ఎంపీలను బెదిరించిన రోజులు కూడా ఉన్నాయి, వాళ్ళది కూడా చేసింది. కానీ న్యాయం వ్యవస్థని తుదముట్టించాలన్న విషయం కరెక్టేమో కానీ తదంతరం జరిగిన పరిణామాలు ఏవైతున్నాయో వానికి ఎవడోడు సహకరించిండో, రాజకీయ నాయకులు సహకరించారు, పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించింది, అంటే పోలీసు వాళ్ళు అందరు కాదు కొంతమంది సహకరించింది. ఒక ముగ్గురిని తీసుకొచ్చి ముంగడ పెట్టినావు నువ్వు, మామూలు అధికారులని. అంటే తయారీదారు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, నయం తయారు చేసినప్పుడు ఉండొచ్చు, అది కాదు. వ్యవస్థలో ఎంతమంది ఎన్ని కోట్ల రూపాయలు మార్చుకున్నారు వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు? అంటే ఇప్పుడు కేవలం ప్రభుత్వం పోలీస్ అధికారులే సస్పెండ్ చేసింది, కానీ పొలిటీషియన్లు ఆయన తిరిగిన పొలిటీషియన్ ఎవరు సస్పెండ్ చేయలేదు అనేది ఒక బయట విమర్శ ఉంది, దాన్ని మీరు సమర్థిస్తారా? నేను కరెక్టే అంటాను. ఇప్పుడు నేరం చేసినప్పుడు ఎవడైనా సరే, పొలిటీషియన్ అయినా ఆఫీసర్ అయినా పోలీస్ అయినా ఆఫీసర్ అయినా నేరమే చేసిందే, దానికి శిక్ష ఉండాల్సిందే. అట్లా లేదు, కొన్ని కోట్ల రూపాయలు మిషన్లు కూడా సరిపోలేదని చెప్పి అన్నారు. ఆ పైసలు ఎక్కడ పోయినా ఇవ్వని తెలియదు కదా. మరి ఇవన్నీ మామలను చంపి, మా ఆ చెల్లెని చంపి, సాంబశివుని చంపి, కరుణాకరం చంపి, శ్రీరామ్ రాములను చంపి, భద్రుల మల్లేశ్వరిని చంపి, ఇక్కడి సిద్ధులను చంపి, ఏంది మన కొనపురి రాములను చంపి, అంటే మా గొల్ల కుర్మల్నే చంపిన వాడు ఎవరిని చంపలేదు, ఒక ఇద్దరు ముగ్గురు వేరే కులాలను చంపి, ఇంతమందిని చంపి, లక్షలాది మందిని బెదిరించి, కోట్లాది రూపాయలు వసూలు చేసి ఇవ్వనికి ఇచ్చింది. అంటే ఇదంతా కూడా ఒక సిస్టమ్, దీన్ని తవ్వుతూ పోతే చాలా వెళ్తాయి ఇంకా. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఆగుతుందో, ఎందుకు సపోర్ట్ చేయకుందో, ఏ ప్రయోజనాలు ఆశించి ఉన్నదో మనకు తెలియదు అంతే. అంటే పొలిటికల్ని ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోలేకపోతుంది ప్రభుత్వం? రాజకీయ నాయకులు పోలీసుల మీద చర్య తీసుకుంది, కానీ పోలీసుల మీద ఎవరి మీద తీసుకుంది సార్? ఒక ముగ్గురు మీద, నలుగురు మీద, తొమ్మిది మంది మీద తీసుకుంది. వాళ్ళు ఎవరు? వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది? నేను అంటున్నా ఇప్పుడు మొత్తం అదేవిధంగా పోలీసుల్లో ఫోటోలు దిగారని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, వాళ్ళు అడ్డం పెట్టుకున్నారు, కానీ పొలిటీషియన్స్ కూడా ఉన్నారు కదా ఆయనతో పాటు, చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు? అది ప్రభుత్వం బలహీనతనాలన్నా మరి ఏమనాలన్నా సభ సమానం తెలుసుకోవాలి. నేను కాదు చెప్పాల్సింది, నేను అనుకున్న రాగానే అయ్యా నా గవర్నమెంట్ మంచిది చేసింది రా భాయ్, నా తెలంగాణ గవర్నమెంట్ అని, ఇప్పుడు కూడా నా తెలంగాణ గవర్నమెంట్ అంటున్నది, సీఎం మంచివాడే అంటున్నా, సీఎం మంచి పనులు చేస్తున్నా అంటున్నా, గొర్రెలు ఇస్తున్నావు, బర్రెలు ఇస్తున్నావు, బంగారు తెలంగాణ తెస్తా అంటున్నావు. అలా కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని కరెక్ట్ లేవు. ఇంతవరకు మమ్మల్ని సంప్రదించలేదు, గొల్ల కుర్మలకు ప్రతినిధిగా నేను ఉన్నా, 20 ఏళ్ల కిందనే గొల్ల కుర్మకుల ప్రవర్తన డోల్ దెబ్బ పెట్టినా నేను, ఇవాళ ఇంతవరకు నన్ను సంప్రదించలేదు. ఎట్లా చేస్తే బాగుంటుంది కృష్ణ అని, అంటే నీ నైజం ఏంది ఇప్పుడు అర్థమవుతుంది కదా, నువ్వు మంచోడు అనుకున్నా, నువ్వు చెప్తలేవు, నాకు పిలుస్తలేవు, ఎవరినో పట్టుకొని ఏమవుతుంది? నిజంగా నీ గొర్రెలు ఇచ్చిన గొర్రెలు ఫెయిల్యూర్ స్కీమ్ అది, ఉన్నోనికి ఇచ్చినావు, లేనోనికి ఇచ్చినావు, ఆ సన్నగున్నోనికి ఇచ్చినావు, బక్కగున్నోనికి ఇచ్చినావు, ఇంటి లాదులు అందరికి ఇచ్చినావు, అట్లా కాదు ఇవ్వాల్సింది. నువ్వు ఏం చేయాలి? ఎవడు ఉన్నాడో, ఎవడు లేడో, ఉన్నోడెవడో లేనోడెవడో చూడాలి, అందులో ఇంట్రెస్ట్ ఉన్నోడెవడో చూడాలి, ఆ గొర్రెలను సాగుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నోడెవడో చూడాలి, షెడ్డు నిర్మాణం చేసుకునే అవసరం ఉన్నోడు చూడాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఇందులో చాలా అక్రమాలు కూడా బయటపడుతున్నాయి కదా, పట్టణ రేటు పెరుగుతుంది, పక్క రాష్ట్రానికి గొల్లు తీసుకొచ్చి పెట్టడం, స్కీమ్ చూపించి అమ్మడం చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక్కటి కాదు సార్, మీరు వాళ్ళ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్నలే దళాలుగా మారిండ్రు,
మారేం చేస్తారంటే నెల్లూరు పోతారు, డాక్టర్ని తీసుకొని పోతారు, డాక్టర్కి ఇత్తా మేరకి ఇత్తా తీరకి ఇత్తా అని మాట్లాడుకొని ఆడగొని అప్పుడే అవి తీసేసి ఇవి చెవులకు పోగులేసి తీసేసి మళ్ళీ ఇంకొని కమ్మడం 85,000 రూపాయలు ఇలా వీళ్ళకి ఇచ్చేసి మిగతా అన్ని ఇలా జేబులో వేసుకోవడం, అట్లా కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఓకే, అంటే ఈ గొర్రెల పథకం పక్కన పెడితే మీరు ఎందుకు సరెండర్ అజ్ఞాత నుంచి బయటకు రావాల్సి వచ్చింది? నేను కేసీఆర్ మీద నమ్మకంతో వచ్చిన, ప్రభుత్వం మీద నమ్మకంతో వచ్చిన, కొంత పని చేసింది ఇంకా కొంత కూడా చేస్తుంది అనుకుని వచ్చిన, చేస్తుందని ఇప్పుడు కూడా ఆశిస్తున్నా ప్రభుత్వం. కానీ బయటకు వచ్చారు కదా, మరి మీద కేసు ఉంది కదా, కేసు గురించి ఏం చేస్తున్నారు? ఎవరి సార్ చచ్చింది? నువ్వు ఎవరిని చంపినావు? అలే ముద్దని దీంట్లో నువ్వు ఎవరిని చంపినావు? నయ్య ముద్దని కదా. మరి ఎందుకు చంపినావు వాడిని? ఎన్కౌంటర్ చేసి ఆయన అరాచకాలు చేస్తున్నాడు. మరి ఆడింది చేసింది, మరి ఆయన అరాచకాలు చేశాడు, మీ చెల్లెలు చంపాడు అంతే కదా. అని మీరు చంపారు ఒప్పుకుంటా? నేను ఒప్పుకోను, ఎవరు చంపినో, కానీ నా మీద కేసు పెట్టినావు, నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? అది నీకు నిజాయితీ ఉంటే, నీకు అవన్నీ ఉంటే ఏం చేయాలి నువ్వు? ఆ కేసుని తీసేయాలి, ఉంటే ఒకవేళ తీసేయాలి. మమ్మల్ని అక్యునైజ్ చేసుకోవాలి, నా తెలంగాణ గవర్నమెంట్ మమ్మల్ని అక్యునైజ్ చేసుకోవాలి, మా సాధక బాధకాలు తెలుసుకోవాలి, మా చచ్చిపోయిన ఫ్యామిలీలందరినీ దగ్గర తీసుకోవాలి. తెలంగాణ అనేది నువ్వు ఒక్కరిని తెచ్చింది కాదు, ఇది సకల జనులు కష్టపడితే వచ్చింది. అయితే నువ్వు అందులో మొదటి భాగంలో ఉన్నోళ్ళం మేము, చాలా టీవీ ఛానళ్ళు కావచ్చు, చాలామంది కావచ్చు. ఇప్పుడు తెలంగాణలో పోయి ఎవరిని అన్న అడుగు, మొదటి బలిదానం ఎవరిది అయింది తెలంగాణలో అని చెప్తారు. నీకెందుకు లేదు అది? ఇప్పుడు నేను నిన్నదాకా నేను తెలంగాణ ఇప్పుడు అనుకుంటున్నా, కానీ నీకెందుకు లేదు? ఇంతవరకు ఎందుకు విలువలే? 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. కానీ మీరు ఎవరు ఏదన్నా సరే తెలంగాణ అనగానే ఫస్ట్ తెలంగాణ గానకొక్కలో బిల్లు వెళ్తే గుర్తుకొస్తుంది ఎవరికైనా సరే. అంతే, అందులో ఎవరు దాన్ని దాచిపెట్టలేరు. 2000 సంవత్సరాలైనా తెలంగాణ గానకోకలో బిల్లు వెళ్తారు. ఆమెకు సంబంధించి ఒక పాట పాడండి. అంటే నేను పాడలేను, నాకు నచ్చింది. అయితే ఏంటంటే, ఒక చిన్న సామాజిక రుగ్మతని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి పెట్టుబడులు ఆడుతున్న నాటకంలో ఒక గుట్కాని తయారు చేశారు. ఆ గుట్కా తింటే క్యాన్సర్ వస్తుంది, నోట్ క్యాన్సర్. అప్పటికే చాలామంది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నా సెల్లో మొన్న ఒకరిని తీసుకొచ్చిన మా తెలిసిన, ఇది మొత్తం తినేస్తున్నాను. అప్పుడు ఆమె పాట పాడింది, మైసగౌడ్ అని ఆలేరు ఉంటే చనిపోయిందట, ఆయన రాసిన పాటని పాపులర్ చేసింది బెల్లి లలిత. రాసింది ఆయన, పాపులర్ చేసింది బెల్లి లలిత. ఏమనేదంటే, గుట్కలో అమ్మ గుట్కలు, అరే గుట్కాలు గుట్కాలు గుట్కలు, అవి ప్రాణాలు తీసేటి చిట్కలు, చిన్నోడు పెద్దోడు చేతి కందినోడు, అంటే చిన్నోడు పెద్దోడు చేతి కందినోడు, ఈ పాడు గుట్కలు తిని ప్రాణం పాడైపోతురు. రాజకైన తిని రాజును అనుకుంటుండు, మాను తిను మానకు చంద్రు తిని మంచోడు అనుకుంటుండు, కంపెనీ పేరు కూడా మారు. ఇట్లా ఆమె పాడి స్టేజ్ మీద వాడుతున్నప్పుడు ఆ గుట్కలు అప్పటికే దాదాపు 40% జనాలు గుట్కలకు అలవాటు పడ్డారు. ఆ గుట్కలు తినటానికి సిగ్గొచ్చి గుట్కలు ఉంచేసి నోరు గడకం వేసి, అక్క తప్పైంది, అక్క తప్పైంది, మీరు ఏంది చెప్పింది కరెక్ట్ అక్క అని ఉంచేసి ఆ ప్యాకెట్లను ఆమె ముందు పడేసి వచ్చి జనానికి తప్పైంది అక్క అని ఆమెని అడిగిన రోజులు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ఉద్యమానికి తన పాటతోటి మాటతోటి ఊపిరిని అందించినటువంటి తెలంగాణ గానకోకిల బెల్లి లలితతో పాటు తెలంగాణ ఉద్యమంలో భాగంగా అమరులైనటువంటి ఎంతోమంది అమరులను స్మరిస్తూ తెలంగాణ కవి ముఖ కరుణాకర్ రాసినటువంటి పాట, రేపు వచ్చేటువంటి జనరేషన్ తెలంగాణ విద్యార్థుల కోసం ఉపయోగపడాలని, విద్యార్థులు ఎట్లా ఉంటే ఈ తెలంగాణలో మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతామని చెప్పి చాలా గొప్పగా 20 ఏళ్ల కిందనే రాసిండు. విద్యార్థి వెలగాలిరా తెగువతో ఉరకాలిరా, విద్యార్థి వెలగాలిరా తెగువతో ఉరకాలిరా, మబ్బు లాంటి వాడల్లో నా సోదరా, వెన్నెల్లా వెలిగి ఊవాలిరా సోదరా, నీవు వెన్నెల్లా వెలిగి ఊవాలిరా సోదరా. అంటే అప్పటికే సామాజిక మార్పు జరిగినట్టే కదా, ఆమె పాటకు అదే పవర్.
అంటే మీ చెల్లి పాడిన పాటలకి మీ చెల్లికి వచ్చిన గలవన్కి జనంలో మార్పు వచ్చింది. అటువంటి చెల్లిని కోల్పోయినందుకు మీరు ఎలా బాధపడుతున్నారు? సో ఆ లోటుని ఎలా తీర్చుకోరు? చాలా బాధపడుతున్నాను, నా బాధ చెప్పలేను. అది జనాలకు కూడా అర్థమైంది, కానీ కేసీఆర్ ఒక్కరికి అర్థం కాలే. అయితే ఇంత బాధ ఒక తెలంగాణ గద్దర్, మహిళా గద్దర్ అన్నారు, తెలంగాణ గానకోకిల అన్నారు, ప్రజలిచ్చుకున్న బిడుదు, అది ఎవడో ఇచ్చింది కాదు, ప్రజలిచ్చుకున్న బిడుదు. అంతటి చెల్లె అంత మీ కుటుంబానికి ఒక పేరు, ఒక బ్రాండ్ అంబాసిడర్ అయింది. అయితే అంత పెద్ద పేరు సంపాదించుకున్న చెల్లెని ఒక చిన్న కుట్రల, అంటే మాధవ్ రెడ్డి ఓడిపోతాడనే కుట్ర, చంద్రబాబు నేను బాగా పరిపాలించాలనే కుట్ర, అయింది నయంగానికి నేను వెళ్ళాను, ఈ చిన్న కుట్రలతోటి అంత పెద్ద కళాకారుణ్ణి, అంటే ఈ సమాజంలో సమాజానికి ఉపయోగపడే కళాకారు, నా చెల్లెనే కాదు సమాజానికి ఉపయోగపడే పెద్ద కళాకారుణ్ణి చంపేశారు. అంటే చిన్న దాంతో ఆమెను అంత పెద్ద కళాకారుని చంపేశారు. అప్పటికే పేరు గాల్చిన ఆమె. కాబట్టి నేనేమంటున్నా, ఇలాంటి కుట్రలు మానుకోవాలి ఎవడైనా సరే. ప్రజాసంఘంలో కాకుండా కుట్రల విషయం పక్కన పెడితే, మీరు చెప్తున్నట్లుగా ఒక సమాజంలో మార్పు తీసుకొచ్చి మీ కుటుంబం వచ్చిన తెలంగాణ గానకోకలు బిల్లు ఎత్తికి ఆమె ఆశయాల కోసం మీరు ఏం చేయబోతున్నారు? ఆమె ఆశయాలు ఏంటివి? తెలంగాణ రావాలని వచ్చింది, కానీ తెలంగాణ గవర్నమెంట్ చేస్తాననుకునే చేస్తలేదు. కనీసం ఆమె ఆలోచించిన ఆలోచన విధానాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటలేరు ఎవరు, ఈ ప్రభుత్వం. తర్వాత కనీసం ఆ చనిపోయిన అంత కేసీఆర్ అంటాడు ఛాన్సాలు ప్రెస్ మీట్లల్లో, పేపర్లలో చెప్తాడు, అరే నా ఊరి ఆడి నా తెలంగాణ ఆడపిల్లరా, ఇన్ని 17 ముక్కలు చేసి చంపినవరా అని చెప్పి ఆ రోజు చెప్పినోడు. ఈరోజు కేసీఆర్కి ఎందుకు గుర్తుకు రాలేదు? బెల్లిలలిత జనమందరు ఇప్పుడు కూడా నూలలో నాలుతున్న బెల్లిలలిత, మరి నీకెందుకు గుర్తుకు రాదు? ఇలా నీ కుట్ర ఏంది, నువ్వేమనుకుంటున్నావు అసలు? అంటే ఇట్లా చేసుకుంటూ పోతే నువ్వు మళ్ళీ గెలుస్తాననుకుంటున్నావా? మళ్ళీ గెలుస్తాననుకుని ఇది ఇట్లా అన్నీ చేస్తున్నావా? చనిపోయిన నిజమైన కుటుంబాలని, అమరవీరుల కుటుంబాలని, నువ్వు రాకముందే 1996 నుంచే స్టార్ట్ చేసిన తెలంగాణ కోసం నువ్వు అంత వేదిక మొత్తం తయారు చేసి, పునాది మొత్తం తయారు చేసిన తర్వాత నువ్వు వచ్చి కూర్చున్నవాడ, ఆ నిజాయితీ ఆ నియత్ నీకు ఉండాలి అని నేను కేసీఆర్ గారిని అంటున్నా. చాలామంది వేలాది మంది కష్టపడ్డారు తెలంగాణ పునాదిని ఏర్పాటు చేయడానికి. తర్వాత నువ్వు వచ్చి నేను చేస్తా తెలంగాణ చేస్తా, మనకి ఇక మీటింగ్లు కానీ పోరాటాలు కానీ ఇంకేది కానీ అవసరం లేదు, నేను అలాంటి పరిపాలన తీసుకొస్తా. మొట్టమొదట నీ నిజాయితీ ఎక్కడ ఉండాలంటే తెలంగాణ కోసం బలిదానమైన వాళ్ళ, నువ్వు రాకముందే నువ్వు టీడీపీ ప్రభుత్వంలో ఏంది డిప్యూటీ స్పీకర్గాను స్పీకర్గాను ఉన్నప్పటి నుంచే మీ ఆ కుట్రల, ఆ గవర్నమెంట్ తీసుకున్న కుట్రల నువ్వు కూడా భాగస్వామివే. మళ్ళా తెలంగాణ అని చెప్పి తగుదు నమ్మని ఉరికొచ్చినావు, ఉరికొచ్చి అందరు ఏర్పాటు చేసిన దాని మీద కూర్చున్నావు. మంచిదే, కూసో వద్దంటలేను, ఇంకా 20 ఏళ్ళు కూసో, నేను వద్దంటలేను. పరిపాలన మంచిగా అందియాలి నువ్వు, ఓట్ల రాజకీయం చేయకు, సమాజ రాజకీయం చేయి, సమాజంలో అందరినీ తీసుకురావడానికి ప్రయత్నం చేయి. ఇప్పుడు ఈజీగా చెప్పొచ్చు నువ్వు ఈ స్కీమ్లు ఏమైనా తీసుకొస్తున్నావు, సీరియల స్కీమ్లు ఏమైనాయి, అడవులకు సీరియలు ఇచ్చిన అది కాదు నువ్వు చేయాల్సిన, సీరియలు గొర్రెలు అవి కాదు, మౌలికమైన మార్పులు తీసుకురావాలి నువ్వు తెలంగాణలో ప్రజలకు. మౌలికమైన మార్పులు, విద్య ఏది, విద్య ఉద్యోగాలు ఏవి, ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, ఈ ప్రైవేట్ స్కూళ్ళ ప్రాధాన్యత తగ్గించి ప్రైవేట్ స్కూళ్ళ ఏమేమి జరుగుతుంది చెప్తున్నారో అది నువ్వు అలా ఇంప్లిమెంటేషన్ చేయి, అప్పుడు మారుతుంది తెలంగాణ. వైద్యం హాస్పిటల్లో ఇప్పుడు నువ్వు ఉస్మానియా హాస్పిటల్కో, గాంధీ హాస్పిటల్కో, మామూలుగా ఇక్కడ లోకల్ హాస్పిటల్లో పోయి చూడు ఎంత దుర్మార్గమైన పరిస్థితి. ఇప్పుడు చెప్పండి ఫైనల్గా అసలు మీరు ఏం కోరు, అంటే బెల్లెలకు లలిత ఆశయాలకు అనుగుణంగా, అంటే మీరు చెప్తున్నట్లు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయంటారు, దానికి వ్యతిరేకం మీరు పోరాటం ఏం చేయబోతున్నారు? నేను ప్రభుత్వ వ్యతిరేకం కాదు, ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకం. ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా అంటే కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ కావాలి. ఇప్పుడు నిన్న తూకిత్తమైకిత్త అనేది గొల్ల దగ్గర తేలిపోయింది, ఆ ఉన్నోడు అమ్ముకోలేక సాధుకోలేక 20 గొర్రెలు తీసుకుపోయి ఏం చేసుకుంటాడు? దాని ఎంబడి పోతే తిండికి రాదు, కూలి వెళ్ళదు. ఉన్నోనికి 500 గొర్రెలు ఉన్నాయి, 1000 గొర్రెలు ఉన్నాయి, ఆని కూడా 20 గొర్రెలు ఇచ్చినావు, లేనోనికి ఇంట్లో ఏం లేదు,
ఆ 20 కోట్లను లేనివాడు తీసుకొని పోయి అడవిలో దాచుకుంటూ పోతే తెల్లారి రాత్రి పిల్లం పిల్లలు పోవెట్టలేని పరిస్థితి. నేను అదే అంటున్నాను, ఇప్పటికైనా అది మార్చండి. మార్చి ఎవరైతే కాస్త అనుకుంటున్నారో, ఎవరైతే నిజంగా నేను బతుకుతాను నేను గొర్రెల మీద అనుకున్నాడో, ఎవరైతే నేను అభివృద్ధి చేస్తా అనుకున్నాడో వానికి ప్రోత్సహించండి. వానికి 100 గొర్రెలు, ఒక షెడ్డు, నీళ్ళ సౌకర్యం, గడ్డి సౌకర్యం ఇవన్నీ కూడా ఇవ్వండి. ఇస్తే మది నువ్వు అనుకున్న ఆహార ఉత్పత్తి అంటే మాంసం ఉత్పత్తి జరిగి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. వీడి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన 20 కోట్లు విదేశాలకు పోతలేవు, ఇవి కబేళాలకు పోతున్నాయి, అక్కడక్కడ తిరుగుతున్నాయి. ఈ నుంచి ఆన్ చేతికి, ఆన్ చేతికి నుంచి ఆన్ చేతికి. డాక్టర్లు బాగుపడుతున్నారు, డాక్టర్లు తింటున్నారు, బ్రోకర్లు తింటున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది బ్రోకర్లుగా మారిపోయారు. కాంగ్రెస్ ఇంకా చాలామంది మారారు. టీఆర్ఎస్ మీద ఒక్కదాని మీద అంటలేను కానీ చాలామంది మారు. ఇది ఒకటి, విద్య ఒకటి, వైద్యం. ఇప్పుడు లోకల్ పాఠశాలలు అన్నీ డెవలప్ చేయండి, వాళ్ళకి కావాల్సిన మొత్తం మెటీరియల్ అందివ్వండి. ప్రైవేట్ స్కూళ్ళలో ప్రాధాన్యత తగ్గించండి, గవర్నమెంట్ స్కూళ్ళకి వస్తారు చేయండి. అది తెలంగాణ గవర్నమెంట్ చేయాల్సింది. అట్లనే ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తాను మీరే అన్నారు, సరే ఇస్తారా అన్నట్టు సాధ్యమైతే కాకపోవచ్చు, కానీ ఆ ప్రయత్నం జరగాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జరగాలి. అంటే ఇట్లా గొర్రెల షెడ్స్ కానీ, లేకుంటే పందుల షెడ్స్ కానీ, కుందేల పెంపకం కానీ, కంజుల పెంపకం, ఇట్లా వాళ్ళు ఏరు కోరుకుంటే అది ఇవ్వండి. గవర్నమెంట్ గ్యారంటీగా ఉండండి బ్యాంకులకు. తర్వాత విద్యను డెవలప్మెంట్ చేయండి. అది ప్రభుత్వ విద్య అయి ఉండాలి. పీజీ నుంచి అది కేజీ నుంచి పీజీ దాకా ప్రభుత్వమే తీసుకోవాలి. అది మార్పు జరగాలి. అట్లనే వైద్యం కూడా ప్రైవేట్ దాంట్లో కోట్ల రూపాయలు కొల్లగొడుతుంది. అంటే మీరు చెప్తున్న ప్రకారం ప్రభుత్వం చేసిన కార్యక్రమం మంచివే కానీ ఒక పద్ధతి ప్రకారం చేయాలని మీరు అంటున్నారు. అవును. రాబోయే కాలంలో తెలంగాణ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? అంటే కేసీఆర్ గారు ఇంకా 20 సంవత్సరాలు పరిపాలన చేసినా నష్టం లేదు, చేయమనే అంటున్నాను. నువ్వు చేసిన దానికి నేను మీకోసం ప్రచారం చేసాను కూడా సిద్ధమే. ఎట్లా అంటే ఇప్పుడు మా కులమే ఉన్నది, మా కుల కుర్మ కులం, మాది సమాజంలో పెద్ద కులం. నువ్వు ఇచ్చిన సీట్లన్నీ 2 సీట్లు ఇచ్చినావు. ఒకటే ఇప్పుడు ఒకటే సీటు, 2 ఎమ్మెల్యేలు, ఒకటి షాద్ నగర్, ఒకటి ఈయన. అయితే ఒక మినిస్టర్ పదవి ఇచ్చినావు. ఓకే, సరే వాళ్ళు ఎవరికోసం పనిచేస్తారని పక్క పెట్టేస్తే, మిగతా కులాలన్నీ కూడా 93% ఉన్నప్పుడు వాళ్ళకు జనాభా దమాషా ప్రకారం కనీసం ఒక 50% అందరికి ఇప్పుడిప్పుడే మార్చమని నేను అంటలేను. ఓ 50% అన్నా నువ్వు టికెట్లను కేటాయిస్తే నువ్వు నిజమైన తెలంగాణ తీసుకొచ్చిన అయితే. ఇప్పుడు ఇప్పుడు నీ క్యాబినెట్ కానీ నీ పార్టీ కానీ ఇప్పుడు ఏమున్నది, అగ్రకుల తెలంగాణనే కనిపిస్తుంది. అక్కడ 42 మంది రెడ్లు ఉన్నారు, 8 మంది మీరున్నారు వెలుమలు, ఇట్లా అగ్రకుల తెలంగాణనే కనిపిస్తుంది. ఇది కాదు చేయాల్సింది. నువ్వు సీఎంగా నువ్వు 20 ఏళ్ళున్నా నాకేం పర్వాలేదు, అభ్యంతరం లేదు, మంచి చేస్తావని నేను అనుకుంటున్నాను ఇప్పుడు కూడా. కానీ కనీసం ఇంతవరకు అసెంబ్లీ మెట్లు ఎక్కని కులాలు చాలా ఉన్నాయి, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఒకటి మీరు అన్నట్లు కేసీఆర్ గారు ఆ పని చేయకపోతే మీ వైపు నుంచి ఏ విధంగా ఉంటారు? చేస్తాడని అనుకుంటున్నాను. కానీ పక్షంలో ఇప్పుడు నడుస్తున్నది అదే చర్చ. అట్లా చేయకపోతే రేపొద్దున నీ పార్టీకి కానీ మీకు కానీ ప్రాధాన్యత ఉండదు జనంలో. అంటే మీ వైపు నుంచి మరి ఉద్యమం బయలుదేరే అవకాశం ఉందా? మేము ఖచ్చితంగా అందరం అనగాన కులాలను ఒకటి కావాలని ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రం అంతా 2 రాష్ట్రాల ప్రయత్నం జరుగుతుంది అది. అయితే ఎంతమేర జరుగుతుంది ఏం కదా అని పక్క పెట్టేస్తే, నువ్వు నీ మనసులో ఈ ఉంచుకోవద్దు. నువ్వు నిజంగా తెలంగాణ బాపూజీ కావాలనుకుంటే, తెలంగాణ గాంధీ కావాలని నువ్వు అనుకుంటే, నీ మనసులో కూడా కల్మషాలు ఉండొద్దు. నువ్వేం చేయాలి, అందరు నా బిడ్డలే అని చూడాలి. చూడాలి కదా, అట్లా చూస్తేనే నువ్వు ఇక లైఫ్ లాంగ్ జీవితాంతం ఉండిపోగలుగుతావు. నువ్వు గుళ్ళు కట్టిస్తున్నావు లేకుంటే అసెంబ్లీ గుళ్ళు కొట్టి అసెంబ్లీ కట్టిస్తున్నావు ఉండదు. అట్లా జనం గుండెలా ఉండాలి. నువ్వు మదర్ తెరిసా, గాంధీ, నెహ్రూ, ఇంకా చాలా మహాత్మా గాంధీ ఎట్లయింది, ఆయన మహాత్ముడు ఎట్లయింది, ఇట్లా ప్రజల కోసం ఆలోచించి మీరు చేయగలిగితే ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. మీ ఎవడో తీసుకొచ్చి నీకు అది చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రయత్నం చేయండి. ఇప్పటిదాకా ఉన్న ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకోండి, చేయండి. అట్లే ఇప్పుడు అనగారిన కులాల ప్రజలే తెలంగాణ ఉద్యమంలో చాలామంది బలైనరు. మొట్టమొదటి కుటుంబం మాది. మా కుటుంబాన్ని నువ్వు ఇంతవరకు పిలవలేదు. నేను వచ్చి టీవీలలో కూడా చెప్పిన, అయ్యా నేను వస్తున్నాను, నీకు దండం పెడతా, మా ఇంత నాశనం అయిపోయినాం, మా పిల్లల చదువులు ఆగిపోయిపోయినాయి, నా జీవితం నాశనం అయిపోయింది, నాకు ఒక చిన్న ఉద్యోగం ఉంది అది ఇవ్వమన్నా.
ఆ దిశను ఇంతవరకు అడుగు కూడా పడలేదు. సీఎం జాబ్ తెలిసేపు అండి ఉద్యోగం ఇవ్వడానికి, నా ఉద్యోగం నాకు ఇవ్వడానికి, అది చేయలేదు. ఈ మూడు నేను వచ్చి కూడా సంవత్సరంన్నర అయిపోయింది, సంవత్సరం అవుతుంది, ఇంతవరకు నువ్వు పట్టించుకోలేదు. కాబట్టి అంటే నా ఒక్కరి కోసమే కాకుండా అందరి కోసం, అందరి బతుకులు మార్పడం కోసం మీరు వస్తే మీరే ప్రజల దేవుడు, ప్రజల నాయకుడు. అంటే ఇంకా ప్రభుత్వ కార్యక్రమాల నుంచి పక్కన పెడితే లాస్ట్గా ఫైనల్గా కరెక్ట్గా చెప్పండి, నయీం ఎన్కౌంటర్ తర్వాత నయీం నీడలు పూర్తిగా పోయి అనుకుంటున్నారా, ఇంకా నయీం అనుచరులు ఇంకా ఆ నీడలు కొనసాగుతాను అనుకుంటున్నారు? మీరు జర్నలిస్ట్ సార్, మీకు తెలిసి ఉంటుంది, మొన్ననే 50 లక్షలు కావాలని చెప్పి డిమాండ్ చేశారు. అంటే నయీం పేరు మీద దొంగ వాళ్ళు కూడా అది చేసి ఉండొచ్చు కదా? మేము అనుచరులే. తర్వాత పాషం సీను అందులో ఉండి ఎలా జైల్లో ఉండి ఇట్లా నడిపిస్తుండు ఫోన్ల ద్వారా అనేది మనకు బయటపడదు. అంటే ఇది ఉన్నట్టా పోయినట్ట, అంటే నేను నానోడితో ఎందుకు అనాలి, నేను ఉన్నట్టా పోయినట్ట అనిపిస్తుంది. మరి వెనక మళ్ళీ రాజ్యం ఉన్నట్లే అనుకోవచ్చా? ఉన్నదా లేదా అంటే ఇప్పుడు నువ్వు ఇంత గట్టుకున్నప్పుడు గాలి గట్టెంత మాట్లాడతారు, ఎట్లా ఫోన్లు చేసి బెదిరిస్తారు? నువ్వు గట్టిగా లేనట్లే కదా. అంటే ఇప్పుడు ఈ అరాచకాలకి పులుష్ట పడాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండాలి. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండి ఎవ్వడు రౌడీజం చేసినా, అది నయం గ్యాంగ్ అన్నా ఇంకోడా లోకల్ రౌడీయా ఎవడైనా సరే, వారి మీద చాలా సీరియస్గా మనం ఉక్కు పదంతో అణిచివేయాలి ప్రభుత్వం. అదే నేను కోరుకుంటున్నాను. ఎవ్వని చేతిలో ఈ మారణాజాలు కనిపించకుండా ఉండాలి. ఎవ్వడు ఏది చేసినా స్పాట్ నిర్ణయం తీసుకోవాలి. అంటే ఈ రౌడీజాన్ని, ఈ మారణ హోమాన్ని ఇమీడియట్గా తెలంగాణ గవర్నమెంట్ అణిచివేయాల్సిందే. ఇది ఒక అంశం. ఈ నయమా వాడా వీడని కాదు, నయం ఉన్నదా లేదా అని నేను ఆరోపణ కాదు. ఉందనే నువ్వు చెప్తున్నావు, ఉందనే ఫోన్లు వచ్చినాయని చెప్తున్నావు, ఫోన్ల మీద తిరుగుతున్నావు, అదంతా అరెస్ట్ చేస్తున్నా అంటున్నావు. అరెస్ట్ చేస్తే వాడిని ట్రీట్మెంట్ ఎట్లున్నది? అరే పొడుగా రే పొద్దున నువ్వు ఏమైనా చేస్తావు, నిన్ను కూడా నయంగా లేక చంపేస్తా అని చెప్పి మెసేజ్ పోవాలి, జనాలకు వెళ్ళిపోవాలని వద్దా? అది రాలేదు కాబట్టి వాడు ఫోన్ చేస్తున్నాడు, రాలేదు కాబట్టి వాడు బెదిరిస్తున్నాడు, రాలేదు కాబట్టి వీడు ఇక్కడ జైలు నుంచి దందా నడిపిస్తున్నాడు. ఇదంతా కాదు రావాల్సింది. గవర్నమెంట్ నేను చెప్తే అర్థమయ్యేది కాదు. గవర్నమెంట్ నిజంగా అర్థం కావాలి. నువ్వు నిజంగా ఈ వ్యవస్థని మార్చాలనుకున్నప్పుడు ఇవన్నీ మార్చాలి. అంటే ఒక నయంనే కాకుండా నయంలాగా ఎవరు తయారవుతున్నారో వాళ్ళందరి మీద కఠినంగా చర్య తీసుకోవాలి. ప్రజలు గుండె మీద చేసుకుని హాయిగా తన ఇంట్లో తను నిద్రపోవాలి. అప్పుడే నిజమైన రాజ్యం నువ్వు తీసుకురాగలిగినట్టు. ఇప్పటి వరకు మనం చూస్తున్నట్లు బెల్లి కృష్ణ చాలా స్పష్టంగా చెప్తున్నారు, నయీం లాగే ఎవరైతే చేస్తున్నారో, అంటే నయీం ఒకటే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే అరాచకాలకు రౌడీని చేస్తారో వాళ్ళపై అటువంటి చర్యలు తీసుకుంటే ఒక మెసేజ్ పోవాలి, పోయినప్పుడే ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటారు, అప్పటి వరకు ఇలాంటి నయీం గ్యాంగ్లు ఇంకా అరాచకాలు కొనసాగుతూ ఉంటాయని బెల్లి కృష్ణ చెప్తున్నారు. ఇది ఈ వారం ఐడ్రీమ్లో ఎక్స్క్లూజివ్, బెల్లి కృష్ణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్తో మరీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.